చేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడని. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవలో వాడడానికి ఒక మంచి ల్యాప్టాప్ కావాలని పోయిన ఆదివారం రోజు నేను మీ అందరితో పంచుకున్నాను. అందరూ ప్రార్థించండి, వీలైన వాళ్ళు సహకరించమని కూడా చెప్పాను. అయితే మొన్న బుధవారం రోజున సెప్టెంబర్ 2వ తారీఖు ఉదయాన స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యకు చెందిన ఒక సహోదరుడు ఫోన్ చేసి దేవుని సేవలో వాడడానికి కావలసిన ల్యాప్టాప్ అయ్యే ఖర్చు మొత్తం మా కుటుంబమే భరించాలనుకుంటున్నాం బ్రదర్ అని తెలియజేశారు. అంటే సెప్టెంబర్ 2వ తారీఖు పోయిన బుధవారం రోజున అదే రోజు విజయవాడ వెళ్ళి ఒక ప్రీమియం క్వాలిటీ ల్యాప్టాప్ కొనడం జరిగింది. 160,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ తీసుకున్నాం. అంత ఆ విలువైన ల్యాప్టాప్ ఖర్చు మొత్తం ఆ కుటుంబమే భరించారు. ఆ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలని, వారు నమ్మిన ఈ సత్యం దేవుని కోసం మనం ఇస్తున్నాం, దేవుడే మాకు తిరిగి ఇస్తాడు, దేవుడే మమ్మల్ని దీవిస్తాడని వాళ్ళు నమ్మారు. సో వాళ్ళ నమ్మిక చొప్పున వాళ్ళకి జరుగునుగాక. దేవుని వాక్యంలో దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, దేవునితో ముడిపడింది ఏదైనా అది విత్తనమే. దేవుని కోసం మనం చేసిన దానికి 100 రెట్లు అధికంగా దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఇప్పటికే చాలామంది విడివిడిగా ముందుకు వచ్చారు. వారి వారి శక్తి కొలదే, సామర్థ్యం కొలదే దేవుని సేవలో కొనాల్సిన వస్తువుల కొరకు సంవత్సరం అంతా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి, పిలవకుండా అడగకుండానే వస్తుంటారు, ప్రేమ బాధ్యత కలిగిన వాళ్ళంతా. సో ఇప్పుడు కూడా అలా ఎంతోమంది ముందుకు వచ్చారు. ఇంకా కావాల్సినంత డబ్బు పోగవ కానీ మరో ల్యాప్టాప్ కూడా కొనాలని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఒకటి పూర్తిగా వాక్యం పాటలన్నీ ఎడిటింగ్ చేయడానికి, మరొకటి స్టూడియో రికార్డింగ్ పర్పస్గా, అలాగే లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, కీబోర్డు అటాచ్ చేసి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడానికి, ఫైన్ క్వాలిటీ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడానికి. సో ప్రార్థన చేయండి ఇంకొక ల్యాప్టాప్ కొనడానికి. అలాగే దేవుని సేవలో ఇటువంటి అవసరాలు సంవత్సరం పొడుగున ఉంటాయండి. మీరు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ముందుకు రావచ్చు, దేవుని సేవలో మాకు సహకరించవచ్చు. అలాగే ఇప్పుడు ల్యాప్టాప్ కొనడానికి ఇంత బరువుని ఖర్చుని మేధేసుకున్న ఆ కుటుంబం గురించి ఒక మాట మీతో పంచుకోవాలి. దాదాపు 18 ఏళ్లకు పైగా లేదా 17 ఏళ్లుగా ఈ సేవలో వాళ్ళు భాగమై ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా వాళ్ళు నాకు ఆసరాగా అండగా నిలబడ్డారు దేవుని సేవలో. ఇది మొదటిసారి కాదు. అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, మొదటి నుండి ఉపయోగపడుతున్న వాళ్ళు ఉపయోగపడుతూనే ఉన్నారు. మొదటి నుంచి బయట వాళ్ళలాగా ఏమండి ఈ పరిచర్యని అంటారు, మాది చర్చ అని అంటారు, ఈయన మా పాస్టర్ అని అంటారు. కానీ అసలు ఎక్కడ తెచ్చారో తెలియదు, మనకి బతుకున్నారో లేదో తెలియదు, అడ్రస్ ఉండరు, మళ్ళీ అప్పుడప్పుడు కనబడతారు. తప్పు, అది చాలా తప్పు. సో మొత్తానికి దేవుని దయ వలన, దేవుని మహాకృప వలన ఒక కుటుంబం ముందుకు వచ్చి ల్యాప్టాప్ ఖర్చు అంతా భరించాడు. ప్రభువే వారికి ప్రతిఫలం ఇచ్చును గాక. ఇటువంటి అనేక కుటుంబాలను ఈ సేవలో దేవుడు నాకు ఇచ్చాడు. ఇంతే ప్రేమ, ఎంతో బాధ్యత, సమర్పణ, త్యాగము కలిగిన కుటుంబాలు. ఇటువంటి వారిని మనం తయారు చేయాలని కూడా తయారు చేయలేమండి. అది అటువంటి మంచి మనస్సు, ప్రేమ దేవుడు ఇవ్వాలి కదా. కాబట్టి సంవత్సరం పొడుగున దేవుని సేవలో ఇంకేదన్నా చేయాలి, ఇంకేదన్నా చేయాలి, మా పాస్టర్ గారికి ఆసరా ఉండాలి. చాలా మంచి సేవ మాది, మంచి పాస్టర్ గారు మా పాస్టర్ గారు అనే ఒక తణుకులాట, ఒక తృష్ణ కలిగిన వ్యక్తులు, కుటుంబాలు ఎన్నో ఈ సేవలో దేవుడిచ్చాడు మాకు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వీరందరి సహకారంతో ఇటువంటి మంచి పనులు ఇంకా ఎన్నో చేయగలుగుతున్నాం. నిన్నటి సాయంకాలం రోజున, నిన్న సాయంత్రం ఈ కొత్త ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ వీడియోని ఈ సేవలోని సహకారులందరికీ, ఈ పరిచర్యకు చెందిన అనేక మంది సహకారులు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళందరికీ నేను ఒక ప్రైవేట్ యూట్యూబ్ లింక్ పంపించాను. అందులోని కొన్ని ముక్కలు మీకు చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పే వాక్యం కూడా ఈ ల్యాప్టాప్లోనే ఎడిటింగ్ అవుతుంది. ఇది మెరుపు వేగంతో ఎడిటింగ్ అవుతుంది. 4K వీడియోస్ కానివ్వండి, ఫుల్ హెచ్డి వీడియోస్ కానివ్వండి, అవన్నీ కూడా ఎంతో అవలీలగా, బ్రీజ్ లాగా, సునాయాసంగా, కొన్ని క్షణాలలోనే ఎడిటింగ్ అయిపోయి అవుట్పుట్ బయటకు వస్తుంది.
మొన్నటి వరకు వాడిన ల్యాప్టాప్ ఇంత హెవీది కాదు, అది ఆర్డినరీది. అంతకుముందు హెవీ వాడేవి పాడైపోయాయి. సో ఇంత ప్రీమియం క్వాలిటీ సిస్టమ్ ల్యాప్టాప్ని గతంలో మేము ఎన్నడూ వాడలేదు. యాసూస్ రాగ్ సిరీస్ చెందిన ల్యాప్టాప్ ఇది. సో మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఆ చిన్న వీడియో క్లిప్ మీరు చూసిన తర్వాత వాక్యం ధ్యానించుకుందాం. సరే, మీరు అందరికి కూడా చూపించాలనిపించింది. ఎందుకంటే చాలామంది నాకు తెలుసు ఎంతో బాధ్యతగా ప్రేమగా ప్రార్థించుకుంటారు దేవుని సన్నిధిలో. ఇదండి, ఇది ఒరిజినల్ బిల్ అండ్ వారంటీ కార్డ్. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ల్యాప్టాప్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఫ్రంట్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఇలా ఉంటుంది. జంబో సైజ్ అన్నమాట, జాయింట్ సైజ్ ఇది. మామూలు ల్యాప్టాప్స్ అన్ని 15 ఇంచెస్ ఉంటాయి, అయితే ఇది 17.3 ఇంచెస్. కళ్ళకు స్ట్రెయిన్ అవ్వకుండా మెరుపు వేగంతో, ఇదివరకు ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి దాదాపు 10 గంటలు పట్టేది అంటే అవుట్పుట్ రావడానికి. దీని వేగం ఎంత అంటే 20 నిమిషాలు, 1/4 గంట లేదా 1/2 గంట, మ్యాక్సిమం 1/2 గంట అంతే. ఎంత డ్యూరేషన్ ఉన్నా ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. దేవా నీకు వందనాలు. నా దీని కనెక్షన్ ఇస్తే ఆన్ చేస్తా. ఓకేనండి, ఆన్ చేస్తున్నాను. మరి ఇంత ఖరీదైన ల్యాప్టాప్ ఇది, చాలా బరువు కూడా ఉంది. దీన్ని అన్ని ఊర్లు తేలాం కదా, సో అందుకే అందరికి చూపించాలనిపించింది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓకే, సో ఇదండి, చాలా మెరుపు వేగంతో ఆన్ అవుతుంది. రీస్టార్ట్ చేసిన, ఆన్ చేసిన అందరికి కనిపిస్తుంది అనుకుంటా. ల్యాప్టాప్ కింద కూడా ఇలా ఉంటుంది సైడ్స్కి. ఓకే, సో ఇది సంగతి. ప్రార్థించిన వాళ్ళందరికీ వందనాలు. ఓకేనండి, ఇంతసేపు దేవుని సేవ కొరకు కొన్న కొత్త ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేయడం మీరు చూసారు కదా, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మీరందరూ కూడా స్పాన్సర్ చేసిన ఫ్యామిలీని ప్రభు ఆశీర్వదించాలి, వాళ్ళకి నెమ్మది ఇవ్వాలి, ఇంకా వర్ధిల్లాలని ప్రార్థించండి. ఎందుకంటే ఇలా సహకారులు వర్ధిల్లితే మరింత సహకరిస్తారు దేవుని సేవలో కదా. సహకరించని ఒక వ్యక్తి ఎంత బాగుపడినా, ఎంత వర్ధిల్లినా, అతని వలన, అట్లాంటి కుటుంబాల వలన దేవునికి మహిమ ఉండదు కదా, సమాజానికి మేలు ఉండదు, పరిచర్యకి ఎటువంటి మేలు అవ్వదు. సో దేవుని బిడ్డలు సహకరించే మనసు కలిగిన వాళ్ళు, త్యాగబుద్ధి కలిగిన వాళ్ళు వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, కీర్తనలు 46వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను, చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఆపత్కాలములో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడట. ఆపత్కాలం అంటే ఏంటండి, కష్టకాలము. ముందే తెలిసింది అనుకోండి వరదలు వస్తున్నాయని సిద్ధపడతాం. మెరుపు వరదలు అంటారు చూసారా, ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. సడన్గా ముంచెత్తే వరదలు, కొన్ని తప్పించుకునే ఛాన్స్ కూడా ఉండదు. అటువంటివి అడవుల్లో వస్తుంటాయి. అలా మెరుపు వరదల లాంటి కష్టాలు కొన్ని వచ్చి పడుతుంటాయి. మనం వాటి కోసం ప్రిపేర్ అయ్యి ఉండం. అసలు ఇలా జరుగుతుందని మనకు ముందు తెలియదు, ఎలాంటి ప్రిపరేషన్ ఉండదు. హఠాత్తుగా ముంచెత్తుతాయి మనల్ని. ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఆపత్కాలం వస్తుంది. కొందరికి ఫైనాన్షియల్గా అయితే, కొందరికి హెల్త్ కావచ్చు, కొందరికి నమ్మిన వాళ్ళు ద్రోహం చేయొచ్చు, లేదా ఇంకేదో జరగచ్చండి. ఇటువంటి ఆపత్కాలంలో ఎక్కువ శాతం నశించటమే జరుగుతుంది మనుషులు. ఎందుకంటే అది ఆపత్కాలం కనుక ఎట్లాంటి ప్రిపరేషన్ ఉండదు. ముందస్తు సమాచారం, వార్నింగ్లు లేకుండా వచ్చే కష్టాలు ఇవి. వాటిలో చాలామంది క్రష్ అయిపోతుంటారు. బాగా బ్రతికి చెడ్డవాళ్ళండి అని అంటుంటారు కొంతమంది గురించి. అంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు, ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు, కానీ పాపం కాలం కాటేసిందండి, పరిస్థితులన్నీ తారుమారయ్యాయి, విధి వక్రీకరించింది అంటారు చూసారా, వాటిని ఆపత్కాలం అంటారు. అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, ఐఎమ్ ఫైన్, వెళ్ళను కూడా అనుకుంటున్న స్టేజ్లో ఏది బాగోలేని పరిస్థితులు ఒక్కొక్కసారి వచ్చి పడుతుంటాయి. అట్లాంటప్పుడు
మనకు సహాయపడేవాడు దేవుడు ఒక్కడే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏ మనిషి కూడా ఆ టైంలో మనల్ని ఆదుకోలేడు. ఉదాహరణకు కొన్నేళ్ల క్రితం జపాన్లో సునామీ వచ్చిందండి, ఇప్పటికీ మనకు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. ఆ సునామీలో ఎన్ని వందల మంది వేల మంది చచ్చిపోయారు చెప్పండి, ఇన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు కదా. అందరూ రోడ్ల మీద కారులో వెళుతుండగా సడన్గా సముద్రపు నీళ్లు సునామీలాగా వచ్చి కార్లను వాషౌట్ చేయటం, కార్లన్నీ కొట్టుకుపోవటం, కాగితాల్లాగా కార్లు బస్సులు ఓడలు అన్ని రోడ్ల మీద కొట్టుకుపోతున్నాయి. కారులో కూర్చున్న వాళ్ళకి మతిపోయినంత పనేంది, దెమ్మ తిరిగింది వాళ్ళకి, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఇప్పుడు మీరే సడన్గా రోడ్డు మీద వెళ్తుండగా అపార్ట్మెంట్ ఎత్తులో వాటర్ మీకు ముందుకు వస్తుంది అనుకోండి, ఎటు పరిగెడతారు, ఎటు వెళ్తారు? దాన్ని ఆపత్కాలం అంటారు. సునామీ లాంటి కష్టాలు మనల్ని ముంచెత్తినప్పుడు, తప్పించుకునే దారి లేనప్పుడు దేవుని బిడ్డలకు మాత్రం సహాయం దొరుకుతుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలకు మాత్రమే. దేవుని బిడ్డలు అంటే ఎవరు? మళ్ళీ దేవుని బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళు కాదు, దేవునికి ఇష్టులుగా బ్రతికే వాళ్ళు, దేవునికి విధేయులై బ్రతికే వాళ్ళు. దేవుని మనస్సు ఏంటో గ్రహించి ఆయనకి ఏది ఇష్టమో ఆయనకి ఏది ఇష్టం ఉండదో తెలుసుకుంటారు. చూడండి, తెలుసుకుంటేనే కొన్ని తెలుస్తాయండి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. మనుషుల గురించి అయినా దేవుని గురించి అయినా తెలుసుకోకుండా ఎవరికి తెలియదు కదా. నన్ను ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి, లేదా నేనే ఎవరైనా భోజనానికి పిలిచాను అనుకోండి, వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళు ఏం తింటారో తెలుసుకొని వాళ్ళు తినేది పెడితేనే పిలవాలి భోజనానికి. నువ్వు తింటే నాకెందుకు, తినకపోతే నాకెందుకు, నేను పెట్టేది నేను పెడతా అంటే అలాంటప్పుడు అసలు పిలవటం దేనికి కదా. నా దగ్గర ఒక చిట్టి తల్లి ఉంది. ఆ చిట్టి తల్లి ఎప్పుడు అంటది, నాకు ఇష్టమైన వాళ్ళకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం, నీకేమి ఇష్టం అమ్మా అంటే చెప్పదు, నాకు అది ఇష్టం అది కావాలని చెప్పదు, నాకు ఇష్టమైన వాళ్ళకి ఏది ఇష్టమో ఆమెకు అదే ఇష్టం అంట. నిజంగానే మనం ఎవరైనా ప్రేమించినప్పుడు వాళ్ళ ఇష్టాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుని ఇష్టాలు తెలుసుకుంటారు. ప్రయత్నం, హల్లెలూయా. సో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళు అంటే ఎవరంటే, దేవుని ఇష్టం ఏంటో తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా తమ్మును తాము మార్చుకుంటారు. తమ బ్రతుకును, బుద్ధిని, మాట తీరును, ఆలోచన విధానాన్ని, అది ఇది అని కాకుండా సమస్తాన్ని దేవునికి అనుకూలంగా, దేవుని వాక్యానుసారంగా మార్చుకోవడానికి కష్టపడతారు. ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ ఇదేదో ఒకరోజు చేసి వదిలేసడం కాదు. మొన్న చేశానండి, దేవునికి ఇష్టడు కొన్నానండి, మొన్న ప్రయత్నం చేశానండి అని ఒకరోజో ఒకసారో కొన్ని రోజుల్లో చేసి ఆపేయటం కాదు. బ్రతికినంత కాలం అది మన లైఫ్ స్టైల్ అయిపోతుంది. దేవుని బాధ పెట్టే పనులు ఏమి చేయడానికి దేవుని బిడ్డలు ఇష్టపడరు. అటువంటి దేవుని బిడ్డలు దేవుని నుండి సహాయాన్ని పొందుకుంటారు ఆపత్కాలములో. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా అండి? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? నాకు ఆపత్కాలం ఎప్పటికీ రాదు లైఫ్ టైంలో అనగలరా? అనలేరు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, దేశ ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏమండి అమెరికన్ ప్రెసిడెంట్ అయినా కూడా, వాళ్ళు కూడా మనుషులే కనుక వాళ్ళ జీవితంలో కూడా ఊహించని టైంలో ఊహించని వైపు నుండి సునామీ లాంటి కష్టాలు వచ్చి వాళ్ళు ముంచెత్తుతాయి, ఊపిరాడనివ్వో, చంపేస్తాయి. ఒక్కొక్కసారి జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఒక్కోసారి బ్రతికే ఉన్నా పరువు పోతుంది, సిగ్గుపోతుంది. ఒక్కోసారి చావే నయం అనిపిస్తుంది. ఇలా బట్టి బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోతే బెటర్ కదా. సంతోషం లేనప్పుడు, సుఖం లేనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, ఒంటరి వాళ్ళం అయిపోయినప్పుడు ఎందుకు బ్రతకాలనిపించే పరిస్థితులు మనుషులకు వస్తాయి. అలాంటివన్నీ వస్తాయి కాబట్టే మనకు ఒక సహాయకుడు కావాలి. బోట్ ఎక్కుతాం ఏదైనా రివర్లో కానీ లేదా బీచ్లో బోటింగ్కి వెళ్ళినప్పుడు లైఫ్ జాకెట్లు వేసుకుంటాం కదా. ఎవరైనా అడిగారు అనుకోండి, ఎందుకండి లైఫ్ జాకెట్లు, ఇప్పుడే ప్రమాదం రాలేదు కదా, బోట్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనే కదా, బోట్ కండిషన్లో ఉంది కదా అంటే, ఒరే ప్రమాదం అంటేనే చెప్పకుండా వచ్చేది కదా, ముందే చెప్పు వస్తుంది ప్రమాదం ఎట్లా అవుతుంది. ఎన్నిసార్లు గోదావరిలో కృష్ణానదిలో ఎన్ని బోట్లు ప్రమాదంలో పడలేదు, ఎంతమంది చచ్చిపోలేదు చెప్పండి.
ప్రమాదం జరిగినప్పుడల్లా ఎవరెవరు చనిపోయారంటే ఎవరికి లైఫ్ జాకెట్లు లేవో వాళ్ళు చచ్చిపోయారు. అయినా సరే మనుషులకి బుద్ధి జ్ఞానం ఉండట్లేదు. ఎక్కించుకున్నవాడు ఎక్కించుకుంటున్నాడు, ఎక్కే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్. భూమి మీద అందరు చచ్చిపోయినా మేము మాత్రం చచ్చిపోము, మేము మళ్ళీ బోటు దిగిపోతామనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి జాకెట్లు లేకుండా ఎక్కించుకున్నవాడు ఎక్కించుకుంటున్నాడు వాడు డబ్బుల కోసం, వీళ్ళు కూడా ఏం కాదులే అనే ఒక గుడ్డి నమ్మకం పిచ్చితనంతో ఎక్కేస్తున్నారు. ప్రమాదం జరిగితే చచ్చిపోతున్నారు. ఎవరు దేనికి గ్యారంటీ ఇవ్వగలరండి? బోట్లో నుంచి కింద పడడం అని మనం ఎలా అనుకుంటాం? ట్రైన్ ఎక్కే వాళ్ళందరూ సేఫ్గా ట్రైన్ దిగుతాం అనుకుంటారు, కానీ అది యాక్సిడెంట్లు అవ్వట్లేదా? ఫ్లైట్లు కూలిపోవట్లేదా? ఆపత్కాలం అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ జాకెట్ వేసుకుంటాం బోట్ కానీ షిప్ కానీ ఎక్కినప్పుడు కదా. సరిగ్గా అలాగే ఈ లైఫ్లో మనం ఊహించని వైపు నుంచి ఊహించని సమయంలో అనేక సార్లు, ఒకసారి మాత్రమే కాదు, సునామీ లాంటి కష్టాలు వస్తాయి, ఆపత్కాలం వస్తుంది. అటువంటప్పుడు నమ్మదగిన సహాయకుడు దేవుడు ఒక్కడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి సహాయకుడితో బుద్ధున్నవాడు ఎవడని చెడగొట్టుకుంటాడా? ఎవరైతే మనల్ని ఆదుకునేవాడో, ఎవరైతే మనకు సాయం చేసేవాడో, ఆయనతో మనం గొడవ పడటం, ఆయన్ని బాధ పెట్టడం, ఆయన శత్రువుగా మార్చుకోవటం అనేది అత్యంత తెలివి తక్కువ పని కదండి. ఏలి అనే దైవజనుడు అంటాడు తన కుమారులతో, ఆయనేమో యాజకుడు, తన కుమారులిద్దరూ భక్తిహీనులట. ఎంత చెప్పినా వాళ్ళు దుష్ప్రవర్తనను, భక్తిహీనతను విడిచిపెట్టలేదు. దేవునికి అహిష్టులుగా, భక్తిహీనులుగా బ్రతుకుతుంటే ఒకరోజు వారి తండ్రి దగ్గరికి పిలిచి కుమారులతో అన్నాడట, నా కుమారులరా, ఒక మనిషితో మరొక మనిషి గొడవ పడితే దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు న్యాయం తీర్చమని, కానీ ఒకడు దేవునితోనే గొడవ పడితే, దేవునితోనే చెడగొట్టుకుంటే ఇక వాడికి ఎవరు కాపాడతాడు వాడిని, వాడికి ఇంక దిక్కేది అన్నాడట. ఎంత మంచి మాట అన్నాడు కదా. మనుషుల వల్ల అన్యాయం కలిగితే దేవుని దగ్గరికి వెళతాం, దేవునితోనే మనం చెడగొట్టేసుకుంటే ఇక మనల్ని ఎవరు కాపాడతారు? ఆపత్కాలంలో సహాయం చేసేవాడినే మనం దూరం చేసుకుంటే కూర్చున్న కొమ్మని నరుక్కోవటం అన్నమాట. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా దేవుణ్ణి మీరు లైట్గా తీసుకున్నట్లయితే, దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తున్నట్లయితే, ఏం కాదులే అని నిర్లక్ష్యంగా లైఫ్ జాకెట్ లేకుండా బోట్ ఎక్కే వాళ్ళలాగా మీరు కూడా, ఇప్పటిదాకా బాగున్నాం, రేపు బాగోకుండా ఉంటామా, ఎల్లుండి బాగోకుండా ఉంటామా అని చెప్పి నిర్లక్ష్య ధోరణితో కనుక ఒకవేళ ఆత్మీయ జీవితం గురించి, దేవునికి సంబంధించిన విషయాల గురించి నిర్లక్ష్యంగా ఉంటే కనుక, ఈరోజు నా ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. నా ద్వారా ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త పడండి, దేవుణ్ణి క్షమాపణ అడగండి, మళ్ళీ దేవుని దగ్గరికి రండి, దేవుణ్ణి ప్రేమించండి, ఆయనకు భయపడండి, ఆయన వెతకండి, ఆయన మార్గాలు పర్సనల్గా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, దేవునికి ఇష్టలుగా జీవించండి. చాలాసార్లు మనం ఎవరిని బట్టో ధైర్యం తెచ్చుకుంటాం, నాకేంట్లేండి వీళ్ళు ఉన్నారు కదా అనుకుంటాం ఎవరినో చెప్పు చూసుకొని. అయితే ఎవరిని బట్టి అయితే మనం ధైర్యం తెచ్చుకుంటున్నామో వాళ్ళు ఉన్నారు మనకు సహాయం చేయడానికని, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా శ్రమలో పడతారు, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి. ఎవరో ఒక మనిషిని ఆధారం చేసుకుని వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మనం కూల్గా ఉంటాం. ఇప్పుడున్నారు సరే, రేపు వాళ్ళు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఎవరిని చూసుకొని మీరు మురిసిపోతున్నారో, ఎవరిని చూసుకొని మీరు ధైర్యంగా ఉన్నారో, వాళ్ళే ఒకవేళ లేని పరిస్థితి కనుక వస్తే అప్పుడు ఎవరు మిమ్మల్ని కాపాడతారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అభిమానులు, ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్న ఎంతోమంది లక్షల మంది ఇక మాకేంట్లే, రెండవసారి కూడా మావాడు సీఎం అయిపోయాడు అని మురిసిపోయారు. అలా మురిసిపోయిన వాళ్ళలో నేను కూడా ఒకటి, ఎందుకంటే నేను కూడా వ్యక్తిగతంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంతో అభిమానిస్తాను. రెండవసారి అధికారంలో ఉన్నది మనోడే అని మురిసిపోతున్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగే షాక్ ఆయన మరణం కదండి. సడన్గా ఆయన దుర్మరణం పాలవుతాడని ఎవరు అనుకున్నారు చెప్పండి? వచ్చే 5 ఏళ్ళు ఇలాగే ఉంటాయి, వెనక మావోడే కదా అని అందరూ అనుకుంటుండగా, ఎవరిని చూసైతే అందరు సంతోషపడుతూ ధైర్యంగా ఉన్నారో ఆ బలమైన వ్యక్తే కనిపించకుండా పోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఏ మనిషి అయినా అతను కూడా నీటి బుడగలాంటి వాడే కనుక
అతను కూడా నాలాంటి మీలాంటి మామూలు మనిషే కనుక వాళ్ళే ఆపదలో పడితే ఇక మనల్ని ఎవరు ఆదుకుంటారు చెప్పండి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలంలో దేవుడే నమ్మదగిన సహాయకుడట, ఆయన్నే నమ్మాలి, ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. అప్పుడేమవుతుందంటే సహాయపడే వ్యక్తి వీలు కాకపోతే మరొక వైపు నుంచి దేవుడు సహాయం అందిస్తాడు. ఏదో ఒక వైపు నుంచి దేవుడు సహాయము అందించి తీరుతాడు. ఏ వైపు నుంచి అనేది మనం ముందుగా చెప్పలేము, కానీ ఆ టైంకి దేవుని బిడ్డలకు భక్తులకు దేవుడు ఏదో ఒక వైపు నుంచి సహాయాన్ని అందిస్తాడు. మనుషులైతే మరణిస్తారు, మనుషులైతే ఆపదలో పడతారు, కానీ దేవుడు, ఆయనకు మరణం లేదు కదండి, ఆయన అల్ఫాయు ఒమేగాయు అయి ఉన్నాడు కదా, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఉండేవాడు, ఆయనకి అంతము లేదు చావు లేదు కదా, ఆయనకు మరణం లేదు, ఆయన ఆపదలో పడే ఛాన్సే లేదు. ఆయన ఆల్మైటీ గాడ్ కదా, సర్వశక్తిమంతుడు, ఆయనే అన్నిటినీ శాసించేవాడు, ఇక ఆయన ఆపదలో పెట్టే పరిస్థితి ఎవరు ఎవరుకుంటుంది చెప్పండి. కాబట్టి దేవుని నమ్ముకున్న ప్రతివాడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు. ఊహించని ఆపత్కాలాలు కనుక వస్తే దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు అని అంటే ఏదో రకంగా సహాయం చేస్తాడు, ఏదో ఒక వైపు నుంచి. ఒక ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటా, నా లైఫ్లో జరిగింది. దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం, అప్పుడు వేరే కారు ఉండేది, చిన్న కారు ఉండేది నాకు, ఇండికా కారు. ఇప్పుడు అంటే పెద్ద కారు, చాలా హై స్పీడ్ బండి, తక్కువ మైలేజ్ వస్తుంది కానీ హెవీ కెపాసిటీ, 2500 సీసీ అది ఇప్పుడున్నది. అప్పుడు చిన్న కారు, అది కూడా బాగా పాతగా అయిపోయింది, ఎక్కడ సడన్గా డౌన్ అయిపోతుందో తెలియదు. ఒక్కోసారి ఒక్కొక్కటి ఫెయిల్ అవుతుండేది ఆ కార్లు, అలాగే తిరిగేవాళ్ళం మరి, ఏం కొత్తది కొనలేక. ఒకరోజు ఖమ్మం వెళ్తున్నాం ప్రార్థనకి, చింతలపూడి అనే ఊరు రాగానే సడన్గా పవర్ స్టీరింగ్లో నుంచి ఆయిల్ మొత్తం కారిపోయింది, స్టీరింగ్ మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఊరి బయట కనుచూపు మేరలో అసలు షాప్స్ లేవు, మనుషులు లేరు, ఎవ్వరు లేరు. చిన్నపిల్లలు, నా పిల్లలు ఇంకా 8 ఏళ్ళ క్రితం, పెద్దోడికి ఇప్పుడు 14 అంటే సుమారుగా అప్పుడు ఒక 6 ఏళ్ళు ఉంటాయేమోనండి, చిన్నోడికి ఒక 4 ఏళ్ళు ఉంటాయి. ఆ చిన్నపిల్లలు వేసుకొని ఊరు బయట ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు, ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు, అది నా సొంత ఊరు కాదు. వెంటనే మనసులో ప్రార్థన చేసుకుంటాను, ప్రభా సడన్గా కారు ఇక్కడ చేయించింది, పైగా అది రిపేర్ చేయించడానికి కావాల్సినంత డబ్బు కూడా నా దగ్గర లేదు, డబ్బులు చేతిలో లేవు, అది మన ఊరు కాదు. నా ఊరు అయితే నా వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తారు, ఇక్కడ ఎవరు సాయం చేస్తారు మళ్ళీ. వెంటనే దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టా, ప్రభా నాకు సహాయం చేయవా. దేవునితో సరైన సంబంధం లేని వాళ్ళు ఎవరైనా లోకానుసారంగా బతికే వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, ఒరే పిచ్చివాడా ప్రార్థన చేస్తే మంత్రాలకు చింతకాయలు రాలతాయేంట్రా అనేవాళ్ళు ఉన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవేమో కానీ ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు సహాయం అందిస్తాడు, అది కూడా ఎవరు పడితే వాళ్ళకి కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టలుగా ఆయన సంతోషపెడుతూ బ్రతికి ఆయన బిడ్డలకి తప్పక సహాయం అందిస్తాడు దేవుడు. ఆలోచించండి, ఊరు బయట ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు ఎక్కడి నుంచి సాయం పంపిస్తాడు చెప్పండి. నాకు అవన్నీ తెలియదండి. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడే. నాకు తెలిసిందల్లా దేవుని నమ్మటం, ప్రార్థన చేయటం. ఎటు నుంచి సహాయం పంపిస్తాడో నాకు కూడా తెలియదు, కానీ సహాయం అయితే పంపిస్తాడు. పిల్లలిద్దరూ కంగారుగా నన్ను చూస్తున్నారు, నా భార్య మాత్రం కూల్గా నన్ను వైపు చూస్తుంది. ఆమె ధైర్యం ఏంటంటే నాకేంట్లే మా ఆయన ఉన్నారుగా అని. పిల్లలు చిన్నపిల్లలు కదా టెన్షన్ పడుతూ, మమ్మీ ఇట్లా ఎట్లా అంటే డాడీ ఉన్నాడు కదా నాన్న, ఎందుకు టెన్షన్ పడుతున్నారు. నా భార్య పిల్లలు నన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటున్నారు, మరి నేను ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకోవాలి చెప్పండి. నేను దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను, దేవునికి ప్రార్థించాను. కారు దిగి కారు వెంటనే తోసుకుంటూ పక్కన పెట్టి రోడ్డు పక్కన చుట్టూ చూస్తే అక్కడ సర్వీస్ ఆటో వస్తుంటే సర్వీస్ ఆటోని అడిగాను, బాబు దగ్గరలో మెకానిక్ షాపులు ఏమైనా ఉన్నాయా, కారు నాది పాడైందంటే. వెంటనే అతను చెప్పాడు, సార్ మీరు ఇక్కడే ఉండండి, చిన్నపిల్లలు ఇద్దరున్నారు, వాళ్ళు వదిలిపెట్టి మీరు వస్తే పిల్లలు ఎవరు ఎత్తుకుపోతారేమో, నేనే వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తాను. అతనికి ఆటో అతనికి చెప్పా, చూడైనా నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవు, టెంపరీగా కార్ స్టార్ట్ అయ్యేలాగా చేసేవాడిని పంపమని చెప్పా. అలాగే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడో సందేహం మనసులో,
తప్పకుండా పంపిస్తాను వెళ్ళినోడేమి మనోడు కాదు కదండి, మర్చిపోవచ్చు, తన పనుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఒక 10 నిమిషాల్లో ట్రాక్టర్లు లారీలు రిపేర్ చేసే మెకానిక్ ఒక అతను వచ్చాడు అక్కడికి, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఒక ముస్లిం, క్రిస్టియన్ కూడా కాదు. ప్రాబ్లం ఏంటని అడిగితే చెప్పా. అతను ఏమన్నాడంటే, సార్ నాది పవర్ స్టీరింగ్ చేయడం నాకు రాదు, కానీ ఏదో రకంగా మీ కారు రన్నింగ్లో పెట్టి మీరు ఇంటికి వెళ్ళేలా చేస్తాను, వేరే మెకానిక్ని పిలుస్తా అంటే చెప్పాను, అతను మనీ లేదని చెప్పా. తక్కువ ఉంది అని అంటే అతను ఏమన్నాడంటే, మీరు నాకు తర్వాత ఇద్దరు కానీ సార్, పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు, నేనే మొత్తం కండిషన్లో పెట్టిస్తాను అని చెప్పి కారుని తోసుకుంటూ వేరే కార్ షెడ్ దాకా తీసుకెళ్ళి అది కండిషన్లో పెట్టించి మాకు పిల్లలకి టిఫిన్ తెప్పించి టీలు తెప్పించి చక్కగా అన్నీ తిన్నాక బండి స్టార్ట్ అయిన తర్వాత దారి ఖర్చులకి ఏమైనా డబ్బులు ఇవ్వమంటారా పాస్టర్ గారు అని అడుగుతున్నాడు. అతనేమి ఈ సంఘస్థుడు కాదు, మాకు తెలిసిన అతను కాదు. ఇన్నేళ్ల తర్వాత ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది దేవుని కార్యం కాకపోతే ఏమంటారండి? ఆ రోజు ఖమ్మం వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పా, ఎందుకు ఆలస్యమైందంటే ఇలా అయింది. అందరికీ ఆశ్చర్యమే. సొంత వాళ్ళే సహాయం చేయని ఈ రోజుల్లో ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి నా పిల్లల్ని నా భార్యను నన్ను చూసి జాలిపడి మాకు సాయం చేయటం, అది దేవుడు పంపిన సహాయం కాకపోతే మరేంటండి? రిటర్న్ వస్తూ అతనికి కావాలి, అతనికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చి ఎక్స్ట్రా కూడా ఇస్తుంటే నాకు వద్దండి, నా డబ్బులు నాకు చాలు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడే. ప్రార్థించాలి దేవునికి, కానీ అంతకంటే ముందు దేవునితో చక్కటి అనుబంధం, చక్కటి సంబంధం మనం కలిగి ఉండాలి. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి, దేవుని చిత్తమంతా జరిగించే వారిగా ఉండాలి. బైబిల్లో అబ్రహాముకు కూడా ఒక పెద్ద కష్టం వచ్చిందంటండి. ఏంటి ఆ కష్టం అంటే, అబ్రహాము ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాడు, గెరారు అనే ప్రాంతానికి తన భార్యను తీసుకుని వెళ్తే అక్కడ తన వాళ్ళు ఎవరూ లేరు, పరాయి ప్రాంతంలో దిక్కు లేని వాళ్ళలాగా ఉన్నాడు. అబ్రహాము భార్య అయిన సారా మిక్కిలి సౌందర్యవతట, ఆమె ఎంత అందగత్త అంటే అబ్రహాము భయపడ్డాడు, నా భార్యకున్న సౌందర్యాన్ని అందాన్ని బట్టి ఎక్కడున్న స్థానికులు నన్ను చంపేసి ఆమెను పెళ్లి చేసుకుంటారేమో నా భార్య అని చెబితే అని అందరికీ చెప్పాడట. అడిగారు అందరూ, ఏమవుద్దయ్యా నీకు ఇంత అందంగా ఉంది అంటే, నా చెల్లి అని చెప్పాడట. అబద్ధం ఆడాడు, నా భార్యని చెప్పలా. శారాత కూడా అన్నాడట, శారా నువ్వు చాలా అందగత్తావు కదా, నువ్వు నా భార్యమని తెలిస్తే నన్ను చంపి నిన్ను పట్టుకుపోతారు, కాబట్టి నువ్వు కూడా నా చెల్లివనే చెప్పు అందరికి, నేను నీ అన్నయ్యనని చెప్పు అని భార్య చేత అబద్ధం చెప్పించాడు. ఇక అక్కడున్న స్థానికులు ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధులైపోయి అక్కడ రాజైన అభిమేలకు దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర పొగిడారట ఆమె అందాన్ని. ఆమె అంత అందగత్తండి, ఇంత అందగత్తండి, నా భూతో నా భవిష్యత్తు అండి, అలాంటి అందం ఎక్కడ చూడలేదండి, ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి అందమండి అని చెప్పి రాజు దగ్గర పొగిడేసరికి, అంత అందగత్త ఉంటే రాజుగారి భార్యలా ఉండాలని అందరూ అనేసరికి రాజు కూడా అబ్రహాముకు కబురు పంపాడు. పూలు పండ్లు స్వీట్లు అన్నీ తీసుకుని అబ్రహాం ఇంటికి డబ్బులు కొట్టుకుంటూ వచ్చారు. డబ్బులు కొట్టుకుంటూ నాట్యం ఆడుతూ వస్తున్న వాళ్ళని చూసి అబ్రహాము, అసలు వాళ్ళు ఎందుకు డబ్బులు కొడుతున్నారు, ఎందుకు ఆ స్వీట్లు, ఎందుకు ఆ పువ్వులు, ఎందుకు ఆ పండ్లు తెలియదు కదా, హాయ్ అబ్రహాము హ్యాపీ న్యూస్ టు యూ అనగానే, అసలు విషయం తెలిస్తే ముందు అబ్రహాము నెత్తి మీద పిడుగుపడట అవుతుంది. కానీ ఆ హ్యాపీ న్యూస్ ఏంటో ఇతను ఊహించాడు కదండి. వచ్చిన వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించాడు, కౌగులించుకొని చప్పట్లు కొట్టాడు, వాళ్ళతో పాటు డ్యాన్సులు వేశాడు. అంతా అయిపోయినా ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతి, ఎందుకు ఈ డబ్బులు దేనికి, డ్యాన్సులు దేనికి, స్వీట్లు దేనికి అంటే ఏమి లేదు అబ్రహాము, నీ చెల్లె మహారాణి కాబోతుంది అని చెప్పి నోట్లో స్వీట్ పెట్టారనుకోండి ఎలా ఉంటుంది అబ్రహాముకి? ఏది జరగకూడదు అనుకున్నాడో అదే జరిగింది. నా భార్య అని అందరికీ చెబితే నన్ను చంపేసి ఆమెను పట్టుకుపోతారేమో అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను చచ్చిపోయాక అతని భార్యని ఇంకొకటి పెళ్లి చేసుకున్నా అది కైనా కాస్త నెమ్మదే, కానీ ఇప్పుడు నా చెల్లెని చెప్పినందుకు అబ్రహాము ఉండగానే అతని కళ్ళ ఎదుటే రాజుగారు అబ్రహాము భార్య అయిన శారాని తన భార్యను చేసుకోవడానికి ప్యాలెస్కి తెప్పించుకున్నాడు.
ఈమె నా చెల్లి కాదు భార్య అని చెబితే చంపి పట్టుకెళ్తారు. ఈమె నా చెల్లి అని చెప్తేనేమో హ్యాపీగా థ్యాంక్స్ చెప్పి సెకండ్ ఇచ్చి కౌగులించుకుని నోట్లో స్వీట్ పెట్టి పట్టుకెళ్తారు. నీ చెల్లి మహారాణి కాబోతుందని అబ్రహాం పరిస్థితి ఆలోచించండి. దీన్నే ఆపత్కాలం అంటారు. నిజం చెప్పలేడు, ఏమండి, తన భార్యని కాపాడుకోలేడు. నిస్సహాయ స్థితి, దిక్కు తోచని స్థితి. ఏ భర్తకు ఇలాంటి కష్టం రాకూడదు, అవునా కదా? అబ్రహాం తన భార్యని కాపాడుకోలేకపోయాడు. ఎందుకంటే అంత దమ్ము, అంత ధైర్యం, అంత బలగం అతని దగ్గర లేదు. తిరగబడి యుద్ధం చేస్తే ఓడిపోతాడు వాళ్ళతో. దేవునికి మొరపెట్టుకోవడం తప్ప, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడైన దేవునికి మొరపెట్టడం తప్ప అబ్రహాము చేయగలిగింది. ఆ స్టేజ్లో ఇంకేమీ లేదు. ఆ స్టేజ్లో అబ్రహాము దేవునికి మొరపెట్టాడు. వెంటనే దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్రహాము తరపున దేవుడు రంగములోకి దిగాడు. ప్రైస్ తలడు, హల్లెలూయా. అబ్రహామును కాపాడడానికి దేవుడే దిగి వచ్చాక ఇక సహాయం అందకుండా ఉంటుందా చెప్పండి? నేరుగా అభిమేలకుతో దేవుడు మాట్లాడాడు. అభిమేలకు, నువ్వు ఎవరినైతే తీసుకుని వచ్చావో ఆ స్త్రీ మరొకరి భార్య, పైగా ఎవరి భార్య అని తెలుసా, అతడు నా ప్రవక్త, నా సేవకుడు, నువ్వు ఆమెను ఎలా తీసుకుని వచ్చో జాగ్రత్త, నువ్వు క్షేమంగా ఆమెను మళ్ళీ ఆయనకు అప్పగించకపోతే, అబ్రహాముకు అప్పగించకపోతే ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడు అవుతావు, జాగ్రత్త, నువ్వు చేస్తావు, నీతో ఉన్న వాళ్ళందరూ చేస్తారని దేవుడు అభిమేలకును గద్దించాడట. ఎప్పుడైతే శారాని అభిమేలకు తీసుకుని వెళ్ళాడో ఆ క్షణము నుంచే అతనికి, అతని వాళ్ళందరికీ ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన గడ్డలు రావడం, జబ్బులు రావడం స్టార్ట్ అయింది. ఒంటి నిండా గడ్డలు. ఆ గడ్డలు దేవుడు రప్పించాడు వాళ్ళకి. అన్నీ బాగున్నాయి, శారాన్ని తీసుకొచ్చాం, పెళ్లి చేసుకుంటాం అనుకున్నాడు అభిమేలకు. కానీ అంతలోనే ఏంటి ఈ గడ్డలు, ఏంటి జబ్బులు, ఏంటి అని ఆశ్చర్యపడుతుంటే దేవుడు మాట్లాడి వెళ్ళి అతని క్షమాపణడు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు నేను క్షమిస్తాను అనగానే అభిమేలకు వెంటనే దేవునికి మొరపెట్టాడు. ప్రభువా, నేను ఎలాంటి వాడో నీకు తెలియదని ఆయన, అతడు నా చెల్లి అని చెప్పబట్టే కదా ఆయన నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అబద్ధమాడింది అబ్రహాము కదా, నేను కాదు కదా, నన్నెందుకు ప్రభువా నువ్వు చంపాలనుకుంటున్నావు, నన్నెందుకు శిక్షిస్తున్నావు అంటే దేవుడు అంటాడు, నిజమే, నువ్వు అమాయకంగా ఏం తెలియకుండానే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, కాబట్టి నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు, నేను చంపలేదు, లేకపోతే వేరేలాగా ఉండేది సీను, పంపించేయి అన్నాడు దేవుడు. అబ్రహాం వెంటనే శారానిచ్చి అబ్రహాం దగ్గరకు పంపాడు. మళ్ళీ ఎంత సేఫ్గా తీసుకుని వెళ్ళాడో డబల్ సేఫ్గా తెచ్చి మళ్ళీ అబ్రహాంకి అప్పగించాడు. ఒరే, నీకు దండవరా నాయన, నువ్వెందుకు వచ్చావురా మా ఊరు అసలు మా ప్రాణం తీయడానికి? నువ్వు వాడిని అబద్ధాన్ని నమ్మే కదా మేము శారాన్ని పట్టుకెళ్ళింది. కొంచెం ఉంటే మేము చచ్చేవాళ్ళం కదా. చూడు, ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ గడ్డలు, కూర్చోలేము, నిలబడలేము, నడవలేము. దేవుడు మాకు విరోధం అయిపోయాడు, కొంచెం ఉంటే మమ్మల్ని చంపేవాడరా దేవుడు అని ఎవరికైతే అబ్రహాం భయపడ్డాడు. అభిమేలకు మీద తిరగబడలేడు, నిజం చెప్పలేడు, శారాన్ని కాపాడుకోలేడు. వీళ్ళని చంపేస్తారేమో అని అబ్రహాం ఎవరిని చూసి భయపడుతున్నారు, ఎవరిని చూసి భయపడుతున్నారు, వీళ్ళు నన్ను చంపేస్తారేమో అని అబ్రహాం ఎవరిని చూసి భయపడుతున్నాడో వాళ్ళు వచ్చి ఇప్పుడు అబ్రహాంకి భయపడేలా దేవుడు చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాముని ఆదుకున్న దేవుడు, అబ్రహాము భార్య మరొకటి సత్తు కాకుండా అబ్రహాముని తన భార్యను విరోధులందరి చేతిలో నుంచి రక్షించిన జీవము కలిగిన దేవునికి మరం కూడా మొరపెడుతున్నాం. ఆ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుని సహవాసం కొరకే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆ టైంలో అబ్రహాముని ఎవరు కాపాడగలరు, శారాను ఎవరు కాపాడగలరు కదా? కాబట్టి ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు అని మీరు కూడా దేవుడి గురించి గర్వంగా చెప్పుకోవాలంటే అబ్రహాములాగా మీరు కూడా దేవునికి విధేయులై జీవించాలి. ఎందుకని దేవుడు అబ్రహాం తరపున రోషపడ్డాడు? ఎందుకని అబ్రహాం తరపున దేవుడు వెళ్ళి అభిమేలకుని గద్దించి అబ్రహాం భార్యను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు దేవుని సేవకుడు, దేవుని చిత్తం అంతా జరిగించేవాడు అతను, దేవునికి వేర విధేయుడు అండి అబ్రహాము. నీ బంధువులందరినీ విడిచిపెట్టి రానగానే అలాగే చేశాడు. నీకున్న ఒక్కగానైన నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పి అబ్రహాము అనగానే అబ్రహాము సెకండ్ థాట్ లేకుండా
వృద్ధాప్యములో లేకలేక పుట్టిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని దేవునికి బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఎంత ప్రేమ దేవుడు అంటే, ఎంత నమ్మకం కదండి, ఎంత త్యాగం ఉంది, ఎంత విధేయత ఉంది అబ్రహాము దగ్గర. అబ్రహాం ఇలా ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముకి ఏదైనా ఆపత్కాలం వస్తే వెంటనే మెరుపు వేగంతో అతన్ని కాపాడడానికి దేవుడు కూడా దిగి వస్తున్నాడు. ఇటువంటి సహాయము, ఇటువంటి ఆదరణ, ఇటువంటి హెల్ప్ మీకు కావాలంటే, నాకేంటండి దేవుడు ఉన్నాడు, వస్తే రానివ్వండి ఆపత్కాలం, ఆదుకునేవాడు ఉండగా, రక్షించేవాడు ఉండగా, సహాయం చేసేవాడు ఉండగా నాకేం తక్కువ అండి అని మీరు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అప్పుడు ఇప్పుడు అని కాదు, ఎల్లప్పుడూ నిబ్బరంగా ధైర్యంగా జీవించాలంటే అబ్రహాము లాగా దేవుని ప్రేమించండి. అబ్రహాము లాగా దేవుడు చెప్పినంత చేయండి. విధేయులే జీవించండి. దేవునికి భయపడండి. దేవునితో మాట్లాడండి. దేవుని చిత్తం అంతా జరిగించండి. అబ్రహాముని, అతని భార్యని కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు. ఊహించిన వైపు నుంచి దేవుడు నన్ను, నా భార్య బిడ్డలను ఎలా కాపాడాడో సహాయం అందించి మీకు చెప్పాను కదండి. ఊహించని వైపు నుంచి సహాయం దేవుడే పంపగలడు. మనం ఒకవైపు నుంచి సహాయం వస్తుంది అనుకుంటాం, కానీ అటువైపు నుంచి మనుషులు చేయించినప్పుడు, నిరాశకు గురైనప్పుడు, అంతకంటే మెరుగైన వైపు నుంచి, అంతకంటే మెరుగైన వ్యక్తుల నుంచి దేవుడు మనకు సహాయం అందిస్తాడు. ఒకవైపు సహాయం ఆగిపోతే 100 వైపుల దేవుడు డోర్స్ తెరుస్తాడు మన కోసం. అర్థమవుతుందండి. ఎవరైనా మనతో ఆడుకోవాలని, మనకి తెలిసి రావాలని, మనల్ని కష్టపెట్టాలని, కావాలని మనల్ని విడిచిపెట్టి, మన చేయి విడిచిపెట్టి, కేవలం మనం ఇబ్బంది పడాలని, మనం నలిగిపోవాలని గర్వించి కాళ్ళు నెత్తికెక్కి, నేను వీడిని విడిచిపెడితే వీడు దిక్కులేనోడే, నేనేంటో చూపిస్తా, వీడికి తెలిసి రావాలని చెప్పి ఎవడైనా గర్వంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు బలిసి ఎవరైనా విడిచిపెట్టారనుకోండి, మనతో ఆడుకునే ప్రయత్నం చేశారనుకోండి, మనము కనుక దేవుని బిడ్డలం అయితే అక్కడ జరిగేది ఏంటో తెలుసా? దేవుడు ఒకవైపు సహాయం ఆగిపోతే 100 వైపుల నుంచి సహాయం అందేలా దేవుడు చేస్తాడు. అనేక వైపుల నుంచి, అనేక మంది మెరుగైన వ్యక్తుల వైపు నుంచి దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడు. నేను సాయం చేయకపోతే వీళ్ళకి సాయం అందదు, నేను లేకపోతే వీళ్ళకి తెల్లారదు, నేను లేకపోతే వీళ్ళకి భవిష్యత్తు లేదు అనుకొని ఎదురు చూస్తూ కూర్చుంటారు కొంతమంది. వాళ్ళ సిగ్గుపోతుంది, వాళ్ళ పరువు పోతుంది, వాళ్ళు బొక్క బోర్ల పడి పళ్ళన్నీ రాలినట్టు అవుతుంది. ఎప్పుడు సహాయం చేయకుండా వాళ్ళు దూరంగా ఉన్నా మనకి సహాయం అందింది అనుకోండి, వాళ్ళ పరువు పోతుంది కదా. ప్రియా సహోదరి సహోదరులారా, అలా కాకుండా మీ పతనాన్ని కోరిన వాళ్ళు, మీ నాశనాన్ని కోరిన వాళ్ళు, మీరు ఎప్పుడెప్పుడు పడతారా అని ఎదురు చూస్తున్న వాళ్ళు, మేము సాయం చేయకపోతే వీళ్ళకి సహాయం అందదు అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఆశపడ్డట్టే వాళ్ళు సాయం చేయకుండా ఆగిపోగానే మీకు కూడా సహాయం అందలేదు అనుకోండి, ఇంకెవరు సాయం చేసే వాళ్ళు మీకు లేరనుకోండి, మీకు ఇష్టం లేకపోయినా మీ పరువు, మీ మర్యాద, మీ గౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, మీ సిగ్గు విడిచి మీ విరోధుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తలదించుకునే పరిస్థితి కనుక మీకు వచ్చిందనుకోండి, అది కూడా ఒక బ్రతికేనా? అందరి దగ్గర మన తల తాకట్టు పెట్టి ఆత్మగౌరవాన్ని చంపుకొని, సిగ్గు రోషాన్ని చంపుకొని, వాళ్ళు మన మేలు కోరేవాళ్ళు కాదు, మనకు అక్కడ రెస్పెక్ట్ లేదు, మనకు అక్కడ గౌరవం లేదు, ప్రేమ లేదని తెలిసి కూడా, కానీ అది తప్ప మనకు వేరొక దిక్కు లేదు అని చాలామంది అవమానిస్తున్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తుంటారు, తలదించుకొని ఉంటారు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం, వాళ్ళు చేసే సహాయం కోసం. లేదండి, అలా బ్రతకటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరినీ దేవుని సేవకుడిగా నేను ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. రండి సహోదరులారా, రండి ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాములాగా జీవిద్దాం, తలెత్తుకొని బ్రతుకుతాం. ఊహించని వైపు నుంచి, ఊహించని కష్టాలు, శ్రమలు, ఆపత్కాలాలు మనకు వస్తే, ఎవరో చేయి విడిచినంత మాత్రాన, ఎవరో మిమ్మల్ని విడిచిపెట్టి వీళ్ళకి తెలిసి రావాలి, మళ్ళీ వచ్చి నా కాలు పట్టుకోవాలని ఎదురు చూస్తే మీకు ఆ పరిస్థితి దేవుడు పట్టనివ్వడు, అటువంటి దుర్గతి దేవుడు మీకు పట్టనివ్వడు. మీరు తలెత్తుకొని బ్రతికేలాగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. సహాయం చేసేవాడు ఒకడు మీకు దూరం అయితే, ఒకడు గర్వంగా మిమ్మల్ని విడిచిపెడితే,
దేవుడు అంతకంటే మెరుగైన వ్యక్తులను మరో పది వైపు నుంచి దేవుడు రప్పిస్తాడు. అటువంటి అద్భుతాలు, అటువంటి ఆశ్చర్యకార్యాలు నా లైఫ్లో నేను వందల కొద్ది చూశానండి, వందల కొద్ది చూశాను. అందుకే ఇంత ధైర్యంగా, ఇంత సంతోషంగా మీకు వాక్యం అందించగలుగుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయిన ఏలియా కాలంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేసి వాక్యం ముగిస్తాను. సంవత్సరం పాటు వర్షం పడదని, మంచు కురవదని, దేవుడే వర్షాన్ని ఆపేస్తున్నాడు, కరువు రానిస్తున్నాడని ఏలియా ప్రవక్త వెళ్ళి అహాబు రాజుని హెచ్చరించి వచ్చాడు. మరి వర్షాలు లేకపోతే పంటలు ఉండవు కదండి, చెరువులు నదులన్నీ ఎండిపోతాయి కదా. కాబట్టి ఇజ్రాయేల్ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది ఒక కాలంలో. అహాబు రాజుగా ఉన్న కాలంలో, ఏలియా ప్రవక్త కాలంలో భయంకరమైన కరువు, మామూలు కరువు కాదు అది. ఆ కరువు కాలంలో దేవుడు అంటాడు ఏలియాతో, ఏలియా నువ్వు నా సేవకుడివి గనుక, నా యందు భయభక్తులు కలిగిన వాడివి గనుక, నేను ఏది చెబితే నువ్వు అది చేస్తావు గనుక, ఈ కరువు కాలములో నేను నిన్ను పోషిస్తాను, నువ్వు తినడానికి తిండి దొరుకుతుంది, తాగడానికి నీరు దొరుకుతాయి, నువ్వు నా సేవకుడివి గనుక, నాకు విధేయత కలిగిన వాడివి గనుక అని దేవుడు ఏలియాకి చెప్పాడు. కిద్రోను వాగు దగ్గరికి వెళ్ళు, అందులో నీళ్లు తాగు, అక్కడికి నేను నీకు ఆహారం పంపిస్తాను అని దేవుడు అన్నాడు. సో సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసిందే కదండి, దేవుడు కాకుల చేత ఏలియాకు ఆహారం పంపించాడు. నదిలోని నీళ్ళన్నీ ఎండిపోయేంత వరకు ప్రతిరోజు ఏలియాకి దేవుడు కాకుల చేత ఆహారం పంపించాడట. కాకులు తీసుకొచ్చిన ఆహారాన్ని, రొట్టెను, మాంసాన్ని చక్కగా రోజు ఏలియా తింటున్నాడు, నదిలో నీళ్లు తాగుతున్నాడు. దేశమంతా ఎవరికి భోజనం లేదు, ఎవరికి తాగడానికి నీళ్లు లేవు, కరువుతో అల్లాడిపోతుంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మీద ఆధారపడి, దేవునికి ఇష్టుడుగా, దేవుని చిత్తం అంతా జరిగిస్తూ, దేవునికి విధేయుడిగా బతుకుతున్న తన ప్రవక్త అయిన ఏలియాకు మాత్రం దేవుడు రాజభోజనాన్ని అందించాడు. ప్రతిరోజు రొట్టె, మాంసం, నీళ్లు అతనికి మాత్రం సమృద్ధిగా దేవుడు అందించాడు. ఎట్లా ఇది అంటే, దేవుని బిడ్డలకు మాత్రమే దేవుని సహాయం అందుతుంది, దేవుని పోషణ అందుతుంది, దేవుని సంరక్షణ అందుతుంది. కరువు కాలంలో కూడా, అన్ని కాలాలలో, ఈ కాలం ఆ కాలం అని కాదు. ఇది చెబితే ఎవరికి అర్థం కాదు, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పొందుకొని తీరాలి. ఎంతోమంది బ్రతుకుల్లో నెమ్మది ఉండదు, సమృద్ధి ఉండదు, ఆరోగ్యం ఉండదు, సరిపడ ఆదాయం ఉండదు. సంపాదన ఉన్నా సరే, చాలామంది అంటుంటారు ఎంత సంపాదించినా ఎటుపోతుందో అర్థం కావట్లేదండి, మళ్ళీ దరిద్రమే. ఒకడు చిల్లు సంచులో వేసినట్టు సంపాదన అంతా వచ్చింది వస్తుంది, ఎటుపోతుంది అర్థం కావట్లేదని బాధపడే వాళ్ళు ఉంటారు. దేవుని ఆశీర్వాదం లేదు కనుక అక్కడ తృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు, భార్యాభర్తల మధ్య గొడవలు, డబ్బులైనందుకు మనస్పర్ధలు, విడిపోలేక కలిసి ఉండటం, ఈ దరిద్రం అంతా చూస్తూ పిల్లలు పాపం ఉసూరం అంట ఏడుస్తూ తినటం, ఏడుస్తూ పడుకోవటం. ఎన్నోసార్లు తల్లిదండ్రులు వాళ్ళ చికాకులను, వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఆవేశాన్ని భార్య మీద చూపించలేక భర్త పిల్లల మీద చూపిస్తాడు, భర్త మీద చూపించలేక భార్య పిల్లల మీద చూపిస్తారు. ఒక్కోసారి ఇంట్లో జరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణంలో అశాంతికి, ఇరిటేషన్కి గురైన వాళ్ళు పక్కింటి వాళ్ళతో, వీధి ఎదురుపడ్డాలతో గొడవ పడుతుంటారు, కారణం లేకుండా గొడవ పడుతుంటారు. ఏంటి సంగతి అంటే, వాళ్ళకి ఏదో కొదువుగా ఉంది, ఇంకేదో వెలితిగా ఉంది. అది డబ్బు కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అసంతృప్తితో కూడిన జీవితం. దేవుడు వారితో లేడు అనడానికి ఇవన్నీ సంకేతాలు. ఎక్కడ దేవుడు ఉంటాడో, ఎవరి జీవితాలలో దేవుడు ఉంటాడో, వారికి నిత్యము ఏది అవసరమో అది దేవుడు సహాయం పంపిస్తుంటాడు. డబ్బు కావాల్సినప్పుడు డబ్బు, హెల్త్ కావాల్సి వస్తే హెల్త్, వాట్ నాట్ చెప్పండి, ఏది కాదు చెప్పండి. ఒక మనిషి సుఖంగా, సౌఖ్యంగా, తృప్తిగా, సంతోషంగా బ్రతకడానికి ఏమేమి కావాలో, ఎంతెంత కావాలో సరిగ్గా అంతకు మించి దేవుడు పంపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనుడైన ఏలియాను దేవుడు పోషించాడు. కిద్రోను వాగులో నీళ్ళైపోయే టైంలో దేవుడు అంటాడు, ఏలియా ఇప్పుడు నువ్వు లేచి సారేపతు అనే ఒక ఊర్లోనికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలిని నేను నియమించానంటాడు దేవుడు. ఏలియా ప్లేస్లో నేనే గనక ఉంటే ఒకవేళ డౌట్ పడేవాడినేమో, ప్రభా
ముందే కరువు కాలం, ఎక్కడ తిండి లేదు, నీళ్లు లేవు. ఈ టైంలో విధవరాలకి అప్పచెప్పటం ఏంటి ప్రభువా? నన్ను విధవరాలు అంటేనే ఆమెకు మనం సాయం చేయాలి, వెళ్ళి కదా. అటువంటిది ఏలియా వెళ్ళి విధవరాలకి మీద ఆధారపడి బతకడం ఏంటి? ఖచ్చితంగా డౌట్ పడతా ఏమండి, లేదా భయపడతానేమో ఎలా ప్రభువా అని. కానీ ఏలియా చూడండి, అబ్రహాము చూపించిన అంత గొప్ప విధేయత చూపిస్తున్నాడు. వెళ్ళమంటావు ప్రభువా, విధవరాల దగ్గరికి వెళ్ళినా ఆమె ద్వారా నన్ను పోషిస్తావా, అయితే ఓకే అని చెప్పి ఏమాత్రం సిగ్గుపడకుండా సందేహించకుండా కూల్గా వెళ్ళి చక్కగా సారైపోతానే ఊరు వెళ్ళిపోయాడు. అక్కడ విధవరాలు కనుగొన్నాడు. వెంటనే ఆమెకి చెప్తున్నాడమ్మా, ఓ పాత్రలో కాస్త నీళ్ళు పట్టరాపో, దాహంగా ఉంది అని అంటాడు. ఏమండి, కరువు కాలంలో విధవరాల దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతున్నాడు ఏలియా. అతనికి మానవత్వం లేక కాదు, జాలి కనికరం లేక కాదు. ఈమె దగ్గర నీళ్ళు ఎక్కడ ఉంటాయని అతను అనుకోలేదు. ఈమె ద్వారా నేను నిన్ను పోషిస్తాను దేవుడు అన్నాడంటే, నన్ను పోషించడానికి కావలసిన నీళ్లు, తిండి, తిప్పలు మొత్తం ఆమెకు దేవుడు సప్లై చేస్తాడని ఏలియా నమ్మాడు. ప్రయిస్తున్నాడు, హల్లెలూయా. అంత నమ్మకం ఎవరుకుంటే చెప్పండి కదా. నీ కూడా ఒకగానైనా కొడుకుని బలి అనగానే అబ్రహాం రెడీ అయిపోయాడు. ఎవరు రెడీ అవుతారండి? అదే మాట దేవుడు నాతో అంటే, నేను ఇవ్వగలనా? నా కన కొడుకుని నేనే బలి ఇవ్వడానికి తెగించగలనా? అబ్రహాం అంత గొప్పవాడు కాదు నేను. అబ్రహాము అంత గొప్పతనం లేకపోయినా, అబ్రహాముకున్నంత విశ్వాసం భక్తి లేకపోయినా ఏమండి, అబ్రహాము కాలిగోటికి కూడా సరిపోనేమో, అట్లాంటి నన్నే దేవుడు ఆదుకుంటున్నాడు, నాకే దేవుడు సహాయం అందిస్తున్నాడు. ఆపత్కాలములో, నా కష్టకాలములో, నా కష్టకాలాలలో మనుషులందరూ నా చేయి విడిచినప్పుడు, కొందరు నేను వారి దగ్గర తగ్గి ఉండాలని కోరుకున్నప్పుడు దేవుడు నన్ను తగ్గనివ్వలేదు. అట్లాంటి పరిస్థితులు దేవుడు నాకు ఒకసారి కూడా రానివ్వలేదు. ఎవడైనా గీరగా తలపొగరుతో కళ్ళు నెతికెక్కి ఒళ్ళు బలిసి ప్రవర్తించాడు అనుకోండి, నాతో లెఫ్ట్ లెగ్తో తని తోలేస్తాను దూరంగా. సెకండ్ థాట్ కూడా లేదు. ఏంటంటే నా ఎవరిని చూసుకున్నా ధైర్యం అంటే నా దేవుణ్ణి చూసుకొని. ఉంటే మర్యాదగా ఉండు, ఉంటే పద్ధతిగా ఉండు, ఉంటే క్రమంగా ఉండు. అడ్డగోలుగా నా ఇష్టం అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు ఉంటే నీ ఇంట్లో ఉండు, ఓకే. ఇక్కడ మాత్రం నా దగ్గర ఈ చర్చిలో ఈ పరిచర్యలో ఉండడానికి వీల్లేదు. చాలామంది ఏంటి పాస్టర్ గారికి ఇంత గీర, గీర అని కొందరు పేరు పెడతారు, కానీ అది గీర కాదు. అది క్రమము, అది పద్ధతి, అది డిసిప్లిన్. వాక్య క్రమానికి లోబడి ఎవరైనా జీవించాలి. నేను ఎవరి చేతి కింద పని చేయట్లేదు, ఎవరి దగ్గర జీతానికి పని చేయట్లేదు, ఎవరు నా మీద బాస్ కాదు. దేవుని సేవలో వాడమని చెప్పి దశంభాగం డబ్బులు తెచ్చిస్తారు, కానుకలు తెచ్చిస్తారు. అందరూ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇంత మంచి దేవుని సేవకుని దగ్గర మా అర్పణ ఇచ్చే అదృష్టం మాకు దొరికిందని డబ్బులు వాళ్ళే ఇచ్చి మళ్ళీ వాళ్ళే నాకు థ్యాంక్స్ చెప్తారు. చాలా థ్యాంక్స్ బ్రదర్, మాకోసం ప్రార్థన చేయండి బ్రదర్ అని డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తారు. కానీ అందరూ అలా ఉండరు కదా. కొంతమంది దేవుని అర్పణ అని చెప్పి దశమభాగం డబ్బులను, కానుకలను, దేవుని సేవ కొరకు వాడమను కానుకలు తీసుకొచ్చి ఏదైనా నన్ను బతికించేస్తున్నట్లు, నన్ను ఉద్ధరించేస్తున్నట్లు, వాళ్ళు లేకపోతే అసలు ఈ సేవ లేనట్లు, నేను లేనట్లు మహాగీరగా ప్రవర్తిస్తుంటారు. పండగ చేసుకో అన్నట్టు ఆ డబ్బు తీసి వెంట వాళ్ళ ముఖాన్ని ఇసురు కొడతా, నువ్వు నీ డబ్బు నశించును కాక అని చెప్తా. గెట్ లాస్ట్, గో టు హెల్, అక్కర్లేదు. నీలాంటి భక్తిహీనుల, మర్యాద లేని, సంస్కారహీనుల సొమ్ము దేవునికి అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. బోడి నువ్వు కాకపోతే దేవుడు నీకంటే మెరుగైన 100 మంది ద్వారా దేవుడు డబ్బులు పంపిస్తాడు. జస్ట్ గో టు హెల్ అని చెప్పి తోసిపడేస్తా పక్కకి. కారణం ఏంటంటే దేవుని ప్రతినిధిగా నేను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కానుకలు తీసుకోకూడదండి. చాలామందికి ఈ విషయం తెలియదు. నేను బ్రతకడానికి డబ్బు కావాలి, దేవుని సేవ చేయడానికి డబ్బులు కావాలి, కానీ ఆ డబ్బు ఆ కానుకలు ఎక్కడ పడితే అక్కడ తీసుకోను. భక్తిహీనులు అర్పించు అర్పణ యెహోవాకు హేయము అని సామెతల గ్రంథంలో రాసుంది. ఒకడు భక్తిహీనంగా బ్రతుకుతూ, అంటే ఎవరో వ్యభిచారం చేసి సంపాదించారనుకోండి డబ్బు, దొంగతనం చేసి సంపాదించారనుకోండి, అబద్ధికులు సంపాదించారనుకోండి, లేదా నీతిగా న్యాయంగా సంపాదించిన ఇస్తున్న వ్యక్తి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్,
తీరు గనక ఒకవేళ మర్యాదగా లేవనుకోండి, దేవా నీకు వందనాలు, నువ్వు నాకు సంపాదన ఇవ్వబట్టి కదా నేను నీకు మరి కానుకలు తెచ్చిస్తున్నాను అనే కృతజ్ఞతతో దేవుని దగ్గరికి తెచ్చివ్వాలి, దేవుని సేవకుడు చేతికి ఇవ్వాలి. కానుకలు అనే సిస్టమ్ దేవుడు పెట్టింది, అందుకు కానుకలు ఎందుకు తీస్తాం, దశమ భాగం ఎందుకు తీస్తామంటే అది అక్నాలజింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, నువ్వు నన్ను దీవించావని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అనేది క్రియారూపకంగా చూపించటమే దశమ భాగం డబ్బులు తీసి దేవునికి ఇవ్వటం. అలా తీయని వాళ్ళందరూ దేవా నువ్వే నన్ను పోషిస్తున్నావు, నువ్వే నన్ను దీవిస్తున్నావని ఒప్పుకోనట్లే. కాబట్టి కానుకలు తీస్తున్న వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారన్నమాట, దేవా నువ్వు నాకు ఇస్తున్నావని నేను ఒప్పుకుంటున్నాను. ఎలా ఒప్పుకుంటున్నావు, ఇదిగో నేను 10వ వంతు తీసుకుని వచ్చాను, ఇది తీస్తున్నానంటే నువ్వు నాకు ఇవ్వబట్టే కదా, కాబట్టి నువ్వు నాకు ఇచ్చావు కనుక అందులో నుంచి 10వ భాగం తిరిగి నీకు ఇస్తున్నా నువ్వు చెప్పినట్లుగా అని ఒప్పుకోవటం. అలా ఒప్పుకునే వాళ్ళు కృతజ్ఞతతో రావాలి, దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళే రావాలి, ప్రేమతో రావాలి, మర్యాదగా రావాలి. కయ్యను కూడా అర్పణ ఇచ్చాడు, కానీ దేవుడు అర్పణ ఎందుకు తృణీకరించాడంటే వాడు దేవుడు చెప్పినట్టు అర్పణ ఇవ్వలేదు, తల పగురుతో గర్వంగా వాడు ఇష్టం వచ్చినట్లలా చేసుకుంటూ అర్పణ అర్పించాడు, దేవుడు దాన్ని తృణీకరించాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఫుల్ టైం మినిస్ట్రీ నేను చేస్తున్నాను, దేవుని సేవలో పూర్తి సమయం దేవుని సేవలో ఉన్నా, దేవుడిని ఆజ్ఞ నాకు అది, నువ్వు నా సేవ కొరకే నీ టైం అంతా ఇచ్చేయాలి, నీ టైంలో ఒక క్షణము కూడా నువ్వు బ్రతకడం కొరకు వేరే పని చేయడానికి వీల్లేదు, నీ తెలివి నీ జ్ఞానము నీ ప్రాణం నీ ఊపిరినంత వరకు అన్నిటికంటే విలువైంది కాలము కదా, ఆ కాలాన్ని నువ్వు నా కోసం వాడు, నా సేవలో వాడు. మరి నేను ఎలా బ్రతకాలి ప్రభు అంటే, నువ్వు బ్రతకడానికి కావాల్సిన డబ్బు నేను పంపిస్తాను, దేవుడు అన్నాడు, నేను పంపిస్తాను అన్నాడు దేవుడు, అన్నవాడు పంపిస్తాడు కదండి. ఇది తెలియక కొంతమంది పిచ్చి మాలోకాలు అనుకుంటారు, మేము లేకపోతే బ్రదర్ అలా బతుకుతారో ఏంటో, మమ్మల్ని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారని మమ్మల్ని గద్దిస్తారా, మా తప్ప అంటారా, బ్రదర్కి తెలిసి రావాలి, ఆయనకు గుణపాఠం అవ్వాలి. కాబట్టి మేము ఆ బ్రదర్కి కానుకలు ఇవ్వటం ఆపేస్తాం, ఆపేయండి. సో వాట్, నన్ను పోషించేది మనుషులు కాదు కదా, నన్ను పోషించేది ఒక వ్యక్తి కాదు కదా, జీవము కలిగిన దేవుడు నా సహాయకుడు. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా బిగ్గరగా పలకండి, జీవము కలిగిన నా యేసయ్యే నా పోషకుడు నా సహాయకుడని. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును వాడు ధన్యుడని రాస్తుంది. చూడండి కీర్తనలను చదువుతున్నాను, కీర్తనలు 146వ కీర్తన 5వ వచనం, బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడగలిగితే చూడండి, 146వ కీర్తన 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ప్రయిస్తున్నాడు, హల్లెలూయా. చూసారండి, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో, దేవుని మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడట, మనుషుల మీద కాదు. ఇవాళ ప్రేమగున్న వాళ్ళు రేపు మనల్ని ద్వేషించవచ్చు కదా, ఇవాళ పూలు వీసిన వాళ్ళు రేపు రాలేయచ్చు మన మీద, ఇవాళ మీరే మా సర్వస్వం అన్నవాళ్ళు రేపు బయటలో ప్రవర్తించవచ్చు, మీరు లేకుండా మేము లేమన్నవాళ్ళు రేపు ఫస్ట్ వాళ్ళే పరాయి వాళ్ళు కావచ్చు. అన్ని వేళలా అన్ని సందర్భాలలో ఏమండి, మనం ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టకాలంలో ఉన్నా పిలవగానే పలికి ఖచ్చితంగా ఖచ్చితంగా 100% మనకి సహాయం అందించేవాడు ప్రభు ఒక్కడే. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను సహాయం కలగదు. మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఏ మనిషిని ఆధారం చేసుకోకండి, ఎవరినో చూసి భరోసా తెచ్చుకోకండి, దేవునికి ప్రార్థించండి, రోజు ప్రార్థించండి. ఒకవేళ ఎవరైనా మీకు సహాయపడుతున్నట్లయితే అందుకొరకు దేవునికి వందనాలు చెల్లించండి, దేవా నీవే గనక ఆ వ్యక్తి ద్వారా నాకు సహాయం పంపకపోతే, అర్థమవుతుందండి, దేవా నీవే గనక ఆ వ్యక్తిని వాడుకోకపోతే, ఆ వ్యక్తి ద్వారా నాకు సహాయం పంపకపోతే నా పరిస్థితి ఏంటి నాయన. కాబట్టి ఫలానా వ్యక్తి ద్వారా నువ్వు నాకు సహాయం అందించినందుకు నీకు వందనాలు అని దేవునికి రుణపడి ఉండాలి.
తప్పేం కాదు, సహాయపడ్డ వ్యక్తికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ల్యాప్టాప్ విషయంలో సహాయపడ్డ కుటుంబీకులు ఉన్నారండి. ల్యాప్టాప్ దేవుడు నాకు పంపినాడు, ఈ ల్యాప్టాప్ని ప్రభువే నాకు పంపించారు ఆ కుటుంబము ద్వారా అని నేను అంటున్నాను. కాబట్టి దేవానికి వదనాలు. అలాగే ఎవరి ద్వారా అయితే దేవుడు మనకు సహాయం చేశారో ఆ వ్యక్తులను కూడా అభినందించాను, థ్యాంక్స్ చెప్పాను. ఒకసారి కాదు, చాలాసార్లు. నేను నా భార్య అందరం కలిసి వాళ్ళింట్లో కలుసుకున్నాం కూడా. ఎందుకు బ్రదర్ రెండుసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు? దేవుని సేవ కొరకు మా బాధ్యతగా మేము చేసామనంటే, చూడండి, సహాయపడగలిగిన అవకాశం ఉండి కూడా, అందరూ మీలాగా ముందుకు రారు. అందరూ ఇంతే యాక్టివ్గా ఒకవేళ దేవుని సేవలో సహకారులై ఉంటే ఇంకా మంచి పాటలు రికార్డ్ చేయగలిగే వాళ్ళం, ఇంకా మంచి మంచి పాటలు అందించగలిగే వాళ్ళం కదా, ఇంకా మంచి మంచి సందేశాలు ఇంకా వేగంగా తక్కువ అలసటతో తక్కువ టైంలో అందించగలిగే వాళ్ళం కదా. కొందరు లేకపోయినా భేద విధవరాలు తనకు కలిగిన జీవనమంతా తీసుకొచ్చి అర్పణ పెట్టులో వేసేసిందట. కానుకల పెట్టులు ఆమె వేస్తుంటే యేసు ప్రభు ఆమెనే చూస్తున్నాడు. అలాగా కానుకల పెట్టు దగ్గర యేసయ్యకి ఏంటి పని అంటే, కానుకలను దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కొరకు మనుషులు కానుకలు తీసుకుని వస్తుంటారు సార్, ఆఫరింగ్స్ చేస్తుంటారు కదా, వాటన్నిటిని యేసయ్య చూస్తున్నాడు అనేది యేసయ్య మనకు ఒక సందేశం ఇచ్చాడు. ఒకరోజు కానుకలు పెట్టే దగ్గర యేసయ్య చూస్తున్నాడు. ఒకడు తనకు కలిగిన సమృద్ధుల నుంచి కొంత తెచ్చి దేవునికి ఇచ్చాడట. మీకు బాగా అర్థమవుతుందా? ఒకడు ధనవంతుడు, తనకు కలిగిన సమృద్ధుల నుంచి కొంత తెచ్చి దేవునికి ఇచ్చాడు. చాలా ఉంటే అందులో కొంత తెచ్చాడు. కానీ ఒక భేద విధవరాలు, ఆమె విధవరాలు, పైగా భేద ఆమె, ఆమెకే ఎవరన్నా సహాయం చేయాలి. ఆమె ఏం చేసిందట, తన జీవనమంతా అంటే ఒక నెల జీతం అనుకోండి, నెలంతా కష్టపడితే జీతం ఇస్తారు కదా, అది ఒక వ్యక్తి జీవనం. దానికి ఆమె బ్రతుకు తెరువు, ఆమె దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి కానుకల పెట్టులో వేసేసింది, దేవునికి అర్పణగా ఇచ్చేసింది. ఎంత ప్రేమ ఏమండి, మొత్తం ఇవ్వటం గొప్ప విషయం అంటారా, చాలా ఉంటే అందులో కొంత తీయటం గొప్ప విషయం అంటారా? ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఇచ్చే విధానంలోనే కనిపిస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. అసలు ఎవరికి దేవుని మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే దేవుడు కానుకల సిస్టమ్ని పెట్టాడు. మరో రోజు దాని గురించి వివరంగా నేను ఒక సందేశం పూర్తిగా పెద్ద ప్రసంగమే చెప్తా. మెటుకు ఇప్పుడైతే ఈ ఒక్క విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. భేద విధవరాలు లాంటి వాళ్ళు ఈ పరిచర్యలో దేవుడు అనేక మందిని లేవనెత్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కూలి పనులకు వెళ్తున్న శిష్యుడు ఒక ఆవిడ, పనికి ఉపాధి హామీ పథకం అంటారు సరండి, పనికి ఉపాధి హామీ, ఉపాధి హామీ నాకు సరిగ్గా పేరు తిరగట్లేదు, కానీ మొత్తానికి ప్రభుత్వమే పని ఇస్తుంది, జీతం కూడా ఇస్తున్నారు, రోజు కూలి ఇస్తున్నారు. ఆ పనికి వెళ్తున్న సిస్టర్ ఒక ఆవిడ, పోయిన సంవత్సరం ఆవిడ చేయి ఇరిగింది, దాదాపు సంవత్సరం పాటు ఏ పనికి వెళ్లకుండా ఖాళీగానే ఇంట్లో ఉంది. ఆవిడ చెయ్యి అంతా వంకరపోయింది. దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడు సెట్ అయింది చెయ్యి. పనికి వెళ్తున్నానయ్యా అని ఫోన్ చేసి చెప్పారు ఆవిడ. మంచిదమ్మా, నేను సంతోషపడ్డాను, ప్రేరేపించుకొని వెళ్ళటం స్టార్ట్ చేశారు. కరోనా కారణంగా లాక్డౌన్ టైంలో ఆవిడ నాకు ఫోన్ చేసి, బాగున్నారా పాస్టర్ గారు, మీ భార్య పిల్లలు బాగున్నారా అని కుశల ప్రశ్నలు అన్నీ అడిగి, అయ్యా నేను రోజు కూలి పనికి వెళ్తున్నాను, పనికి వెళ్ళేంత బాగైంది నా చెయ్యి ఇప్పుడు, మీ ప్రార్థన వల్ల నేను బాగున్నాను, మరి దాదాపు ఒక 2-3 నెలలుగా చర్చెస్ లేకపోయినా ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర నా వాక్యం కారణంగా పాటల కారణంగా నేను ఇంకా ఆత్మీయంగా బలంగా ఉన్నానయ్యా, ప్రతిరోజు మీరు నేర్పించిన పాటలు నేను పాడుకుంటున్నాను, ఎవరితోటైనా బైబిల్ చదివించుకుంటున్నాను అని అన్నీ చెప్పి ఆఖరి ఆవిడ ఏమందంటే, అయ్యా మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి, నాకు నిన్నే డబ్బు అందిందయ్యా, అవసరమైతే ఒక 10,000 నేను మీ బ్యాంకులో వేపిస్తాను, అకౌంట్లో వేపిస్తాను, తర్వాత ఇద్దరు కానీ ఇమ్మంటారా,
ఎప్పుడు అవసరమైనా చెప్పండి అంటే వద్దమ్మా అవసరం లేదు ప్రస్తుతం నాకు ఏ లోటు లేదని చెప్పా. మళ్ళీ 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 మొహమాట పడకండి అయ్యగారు, మొహమాట పడకండి అయ్యగారు. ఎవరు అడుగుతున్న వ్యక్తి చదువుకోలేదు, ఆవిడ కూలి పనికి వెళుతుంది, ఉపాధి హామీ పథకానికి వెళుతుంది. ఏమండి ఆవిడ ఫోన్ చేసి అడగటం సంతోషం వేసింది, బాధ వేసింది. అంతకంటే మంచి స్థితిలో ఎంతమంది లేరు చెప్పండి కదా, అలాంటి వాళ్ళు పేదవాళ్ళు. కాబట్టి ఈ వాక్యం ముగించి ముందు ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకుంటున్నాను, ఇది అందరూ మనసులో పెట్టుకోండి. నా దేవుడు నా తండ్రి, నా దేవుని కోసం నా ప్రాణం ఇచ్చినా తక్కువే అనే ఈ ప్రేమ ముఖ్యం, ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు. ఈ ప్రేమ కలిగిన వాళ్ళు, నిరుపేదలైన వాళ్ళు తమ ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తారు దేవుని కోసం అవసరమైతే. వాళ్ళ దగ్గర 10,000 ఉన్నాయనుకున్నా 10,000 తెచ్చి ఇచ్చేస్తారు. ఈ ప్రేమ ఆప్యాయత లేని ఒక వ్యక్తి దగ్గర ఎన్ని లక్షలు ఇంట్లో దాచినా బ్యాంకులో దాచినా ప్రేమ లేదు కదా, ఆప్యాయత లేదు కదా. నా దేవుడు నా పని, వాళ్ళకి డబ్బు తీయడానికి మనసు రాదు. మీకు తేడా అర్థమవుతుందండి. కాబట్టి ప్రేమ ముఖ్యం, ప్రేమ ముఖ్యం. అబ్రహాము ఆ ప్రేమతోనే తన ప్రాణానికి ప్రాణమైన కొడుకుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఏలియాక అదే విధేయత, దేవుడు అంటే అదే నమ్మకం, అదే ప్రేమ. అందుకే విధవరాల దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు, అమ్మా నాకు నీళ్ళు అని. మామూలుగా అయితే విధవరాలకి ఇతను నీళ్ళు ఇవ్వాలి తీసుకెళ్ళి, ఆమె పాత్రతో నీళ్ళు తెచ్చి ఇవ్వగానే తాగుతూ అదే చేత్తో నాకు ఒక రొట్టె చేసి అమ్మా అని అడుగుతున్నాడు. ఇక అప్పుడు విధవరాలు చెప్పింది, అయ్యా నీళ్ళు అడిగావు కరువు కాలంలో, వర్షాలు లేక ఎక్కడ ఒక చుక్క నీరు లేని టైంలో నీళ్ళు అడిగితే నేను నీళ్ళు ఇచ్చానయ్యా నీకు, కానీ వెంటనే ఒక రొట్టె అడుగుతున్నావు కదా, కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను. కొంచెమే పిండి ఉందయ్యా నా దగ్గర, కొంచెమే నూనె ఉందయ్యా నా దగ్గర, అది తప్పింకేమి లేదు. దాంతో ఒకే ఒక అపమ వస్తుంది చావడానికి ముందు, బిఫోర్ వి డై, నేను నా కొడుకు ఆ పిండితో ఆ నూనెతో ఒక రొట్టె చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నామని చెప్పింది. అలా చెప్తే మనిషి అన్నవాడు ఎవడైనా, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా, అవునా కొంచెమే పిండి ఉందా, కొంచెమే నూనె ఉందా, దాంతో ఒక రొట్టె చేసుకుని నువ్వు నీ కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటున్నారా, సర్లే అయితే వద్దులే అని అంటారు కదా. లేదా సరే నేను ఇస్తానులే, నేను ఎదురు సహాయం చేస్తాను కదా, అంత పేదామకి విధవరాలే కాదు భేద విధవరాలు. కానీ ఏలియా ప్రవక్తకి దేవుని మీద ఎంత నమ్మకమో తెలుసా అండి. అయినా సరే ఆ కొంచెము పిండి నూనెతో పిసికిన పిండి ఉంటుంది చూసారా, అందులో నుంచి మొదట కొంచెము నాకు ఒక రొట్టె చేసుకుని పట్టరాపో అని అంటున్నాడు. నోరు ఎలా వచ్చింది ఏలియాకి అనుకుంటారేమో, అసలు వీడు మనిషేనా అనేవాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ చూస్తే. ఏ మనిషివయ్యా నువ్వు, నీకు నోరు ఎలా వస్తుంది అని అంటారు. కానీ దానికి ఏలియా ఇచ్చే జవాబు ఏంటో తెలుసా, అమ్మా విను, కొంచెమే పిండి కొంచెమే నూనె నీ దగ్గర ఉన్నాయి కదా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, భూమి మీద వర్షము పడేదాకా కరువు పోయి సమృద్ధి వచ్చేంత దాకా నీ దగ్గర ఉన్న కొంచెము పిండి కొంచెము నూనె అయిపోదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్ ఏలియా ఆమెకు చెప్పాడు, వెళ్ళమ్మా వెళ్ళి ఆ కొంచెము పిండితో కొంచెము నూనెతో పిండి పిసికి అందులో నుంచి మొదట కొంచెం నాకు పాట్రా. నువ్వు అనుకుంటున్నావు కదా కొంచెమే పిండి కొంచెమే నూనె పిసికి నీకు చేస్తే అయిపోద్దని, కానీ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నువ్వు ఒక దేవుని సేవకుడికి మొదట అందులో తెచ్చేస్తున్నావు కాబట్టి దేవుని ఆశీర్వాదం దాని మీద ఉండబోతుంది. నువ్వు ఎప్పుడైతే అందులో నుంచి మొదట కొంచెం ఏలియాకి తీసుకొచ్చి ఇస్తావో చేసి అక్కడి నుంచి ఇక ఆ పిండి అయిపోదు ఆ నూనె అయిపోదు అన్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఏలియా దేవుని నమ్మాడు, భేద విధవరాలు ఏలియా ప్రవక్తను నమ్మింది. ఆమె దేవునితో మాట్లాడలేదు, దేవుడు నేరుగా ముసలామతో మాట్లాడాల, దేవుడు నేరుగా ఆ భేద విధవరాలతో మాట్లాడా, సారేపత్తులని విధవరాలకు దేవుడు చెప్పాడండి ముందు ఏలియాకి నువ్వు చేసి ఏలియాకి ఇస్తే నీకు సమృద్ధి వస్తుందని చెప్పాడా, అసలు దేవుడు ఆమెతో నేరుగా అసలు మాట్లాడనే లేదు, ప్రవక్తనే ఆమెతో మాట్లాడాడు. ప్రవక్త దేవుని నమ్మాడు, ఆ పేద విధవరాలు ప్రవక్తను నమ్మింది. దేవుడు చెప్పినట్లుగా అక్కడున్న కొంచెము పిండి, అక్కడున్న బుడ్డిలోని నూనె అంటే సీసాలోని నూనె కొంచెము నూనె ఆమె తీస్తూ ఉంది, కానీ అది మాత్రం అవ్వట్లేదంట, అదేం పెరగట్లేదు, మొత్తం దులిపేసింది పిండి ప్లేట్లోకి.
నూనె కూడా మొత్తం పోసేసింది. తర్వాత చూస్తే మళ్ళీ అంత పిండి అంత నూనె, అది పెరగట్లేదు కానీ అయిపోవట్లేదు కూడా. ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి అద్భుతాలు ఈ పరిచర్యలో నా లైఫ్లో అందరి జీవితాల్లో మనం చూస్తూనే ఉన్నాం. దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు కొంచెంగానే అనిపిస్తుంటుంది కానీ అందరు అవసరాలు తీరగా ఇంకా మిగిలినట్లుగా దేవుడు దాన్ని చేస్తాడు. ప్రవక్త అయిన ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా అనేక రోజుల పాటు మళ్ళీ వర్షాలు పడి ఆ కరువు పోయేంత దాకా ఆ బేద విధవరాలు ఆమె కుమారుడు కూడా ఏలియాతో పాటు తింటూ వచ్చారట. పిండి పెరుగుతుంది, నూనె పెరుగుతుంది. ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బేద విధవరాలు ఏలియాని పోషిస్తుందా, ఏలియా వచ్చి తినడం ద్వారా వాళ్ళు పోషించబడుతున్నారా? ఎవరు ఎవరిని పోషిస్తున్నారు? ఇది సత్యం. ఒకవేళ ఏలియా ప్రవక్త కనుక ఆ రోజు అక్కడికి దేవుడు పంపకపోతే ఏలియాని, ఆ కొంచెం పిండి కొంచెం నూనె తిని వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. దేవుడు ఏలియాని బేద విధవరాల దగ్గరికి ఎందుకు పంపించాడంటే చావడానికి సిద్ధంగా ఉన్న ఆ బేద విధవరాలని ఆమె కొడుకుని దేవుడు పోషించాలనుకున్నాడు, దేవుడు కాపాడాలనుకున్నాడు. కాపాడాలని పోషించాలనుకుంటే దేవుడు ఏం చేయాలి? వాళ్ళకి పిండి పంపాలి, వాళ్ళకు నూనె పంపాలి. కానీ దేవుని ఆలోచన మన ఆలోచన వంటిది కాదు. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, ఆకాశానికి భూమికి మధ్య ఎంత తేడా ఉందో, ఎంత గ్యాప్ ఉందో, మీ ఆలోచనకి నా ఆలోచనకి మధ్య అంత తేడా ఉంది. ఎవరైనా ఆమెకు సాయం చేయాలనుకుంటే ఆమెకు పిండి నూనె పంపిస్తారు, కానీ దేవుని విధానం అంతా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అని పిలువబడ్డాడు. ఆమెను దేవుడు పోషించాలనుకున్నప్పుడు ఆమెకి పిండి ఆమెకు నూనె పంపలేదు. ఆమె దగ్గర ఉన్న పిండిని ఆమె దగ్గర ఉన్న నూనెని ఏలియా ప్రవక్తకి ఆహారంగా తీసుకుని వెళ్ళమన్నాడు. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని మాటకు లోబడి ఒక ప్రవక్త దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఉన్న మిగతాది ఆశీర్వదించబడుతుంది. యేసయ్య అంటారు, ప్రవక్త అని ఎవడైనా గిన్నెడు చలనీళ్ళిస్తే అతడు ప్రవక్త ఫలం పొందుతాడు. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ముగిస్తుండగా మీ అందరినీ ప్రేమగా దేవునికి భయపడాల్సిందిగా, దేవుని ప్రేమించాల్సిందిగా, దేవుని నమ్మవలసిందిగా ఆహ్వానిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. బైబిల్ చదవడానికి టైం లేదంటారు చాలామంది. టైం లేక కాదు, బుద్ధి లేక, ప్రేమ లేక, జ్ఞానం లేక. ఏమన్నా అర్థమవుతుందా? పోల్ మీద కనెక్షన్ కట్ అయిపోతే ఎప్పుడైనా తుప్పు బట్టి కనుక లూజ్ కనెక్షన్ అయ్యి కనెక్షన్ వచ్చిపోతుంది అనుకోండి, ఇంట్లోకి కరెంటు పోల్ మీద నుంచి లూజ్ కనెక్షన్ ఉంటే లైన్ మ్యాన్కి 100 సార్లు ఫోన్ చేసి రారా బాబు అని చెప్పి బ్రతిమిలాడి గొడవేసుకొని మరీ పైకెక్కించి కనెక్షన్ పెట్టించుకుంటాం. కానీ ఎందుకంటే మరి ఫ్యాన్ లేకపోతే ఉండలేము, లైట్ లేకపోతే ఉండలేము అని కంగారు పడతాం. జీవము కలిగిన దేవునితో మన కనెక్షన్ ఎన్నిసార్లు వీక్ అవుతుంది, ఎన్నిసార్లు పాడవుతుంది, దేవుని ఎన్నిసార్లు బాధ పెడుతున్నాం, ఎన్నిసార్లు దేవునికి దూరంగా పరిగెడుతున్నాం అనేది మాత్రం చాలామందికి తట్టదు. తప్పు చేస్తుంటారు, తప్పులమే తప్పులు చేస్తుంటారు. మనశ్శాంతి లేకుండా అశాంతితో అసంతృప్తితో ఏడుస్తూ అందరిని ఏడిపిస్తూ జీవచ్చవాళ్ళ బ్రతకడం అవసరం అంటారా? చెప్పండి. ఏలియా అని కరువు ఏమీ చేయలేకపోయింది. ఇది ఆధారం చేసుకొని నేను ఒక పాట రాశాను. విడువడు క్షణమైనను నా దేవుడు, మరువడు క్షణమైనను కరువుతో గనులంతా క్షీణించిన గాని పోషించును నను ప్రతిదినము క్షామములోనైనా క్షేమముగా నుంచి విడువక పోషించును నా దేవుడు, విడువక పోషించును, విడువడు క్షణమైనను నా దేవుడు, మరువడు క్షణమైనను విడువడు క్షణమైనను నా దేవుడు, మరువడు క్షణమైనను. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. విడువడు మరువడు క్షణమైనను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆపత్కాలములో నమ్మదగిన సహాయుడు దేవుడొక్కడే. ఆయన మీద ఆధారపడ్డప్పుడు
ప్రపంచమంత క్షామముతో కరువుతో అల్లాడిపోతున్న ఆయన బిడ్డలను దేవుడు పోషిస్తాడు, సహాయము అందిస్తాడు. ఒకవైపు సహాయం అందకపోతే వంద వైపులు దేవుడు సహాయం తెరుస్తాడు. మనుషులకు దాసులుగా బ్రతకండి. దేవుని పోలికలో మనం తయారు చేయబడ్డం, దేవుని బిడ్డలం, దేవునికే దాసులుగా బ్రతకాలి. ఆత్మ గౌరవాన్ని చంపుకొని, సిగ్గు రోషం చంపుకొని, చస్తూ ఎవరి దగ్గర ఎవరి మోచేతి నీళ్ళో తాగుతూ బ్రతకండి. అలా బ్రతకాల్సిన కర్మ దౌర్భాగ్యం నాకు కానీ మీకు కానీ పట్టలేదు. మనం దేవుని బిడ్డలం, ఆపత్కాలంలో మనకు సహాయం అందుతుంది. సునామీ లాంటి కష్టాలు అన్ని వైపు ఒక్కసారి మన మీద పడితే సునామీలో నుంచి ఎవడైనా కాపాడగలడా? కానీ దేవుడు కాపాడగలడు. ఆయన చేయి చాపి అగాధ జలములలో చేయి చాపి బయటికి లాగుతాడు, మనల్ని క్షేమంగా తీస్తాడు. చాలాసార్లు నేను నాతో ఉన్న వాళ్ళకు చెప్తుంటాను, నాకు ఈత రాదు, నేను నేర్చుకోలేదు, అవకాశం లేక. అయినా కూడా సముద్రం మధ్యలో ఒకవేళ ఎవడైనా తీసుకెళ్ళి నన్ను పడేస్తే కూడా ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ బి అలైవ్ అండ్ కమ్ అలైవ్ టు ద షోర్. సజీవంగా ఉండి సజీవంగా మరలా సముద్ర ఒడ్డుకి నేను చేరతాననే నమ్మకం నాకుంది. ఎట్లా? ఈతరాని ఒకడిని తీసుకెళ్లి సముద్రం మధ్యలో పడేస్తే చస్తాడు కదండి. కానీ నాకు తెలుసు, అక్కడ కూడా నా దేవుడు నాకు సహాయం అందిస్తాడు. ప్రయత్నాలు హల్లెలూయా. అక్కడికి కూడా దేవుడు నాకు సహాయం అందిస్తాడు, నన్ను చావనీయుడు. ఆ భరోసా నాకుంది. పడేస్తారా? పడేయండి, నేను మళ్ళీ ప్రాణాలతో బయటపడతా. ఎవరు అనుకుంటున్నారండి నా గురించి? నేను అబ్రహాము శిష్యుడిని, అబ్రహాము వారసుడిని, ప్రవక్త అయిన ఏలియా అడుగు జాడలు నడుస్తున్న వాడిని, దేవుని బిడ్డను, దేవుని చిత్తం అంతా జరిగించేవాడిని, దేవుని సంతోషపెట్టేవాడిని. ఆపత్కాలములో నా సహాయకుడు నాకున్నాడు. అతడు ఒక మనిషి కాదు, అతడొక వ్యక్తి కాదు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు. ప్రయిస్తున్నాడు హల్లెలూయా. అబ్రహాము కొడుకును తీసుకొని బలివ్వడానికి పర్వతం ఎక్కుతుంటే చిన్నవాడైన ఇస్సాకు తండ్రిని అడిగాడట, నానా బలి ఇవ్వడానికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ మరి గొర్రెపిల్ల ఎది డాడీ అని అడిగాడట. అంటే ఇస్సాకుకు తెలియదు, అబ్రహాము చెప్పలేదు, ఒరే నానా మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పాడు తప్ప, దేవునికి బలి ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పాడు తప్ప, ఆ బలి పశువు నువ్వేరా ఇస్సాకు అని అబ్రహాము కొడుకుకి చెప్పలా. ఏ తండ్రి అని ఎలా చెప్తాడండి? నిన్నే చంపబోతున్నాను రా, నిన్నే బలివుగా బలికి ఇవ్వబోతున్నాను ఎలా చెప్తాడు? కాబట్టి అమాయకంగా చిన్న ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు, డాడీ అన్నీ ఉన్నాయి కదా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలి పశువేది అన్నప్పుడు అబ్రహాము నువ్వే ఆ బలి పశువు అని చెప్పలేదు. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు, దేవుడు నరబలిని అంగీకరించాడు. జీవము కలిగిన దేవుడు తన రూపములో తన పోలికలో మనిషిని తయారు చేసుకొని మళ్ళీ అటువంటి మనిషిని బలిమ్మని దేవుడు అడగడని తెలుసు. అయినా కూడా నాకు ఈ పరీక్ష పెట్టాడంటే దేవుడు ఆఖరి క్షణంలో నా కొడుకుని కాపాడతాడని అబ్రహాముకు తెలుసు. అంత విశ్వాసం, ఆఖరి క్షణంలో నా కొడుకుని కాపాడతాడు. కాబట్టి నువ్వే బలి పశువు అని మొదట్లో చెప్పలేదు, ఇప్పుడు కొడుకు అడిగితే కూడా చెప్పట్లేదు. అబ్రహాము బలంగా నమ్మాడు ఏంటంటే, నా కొడుకుని దేవుడు బలిగా ఇమ్మని అడగడు. ఒకవేళ నేను బలిగా ఇచ్చిన చనిపోయిన నా కొడుకుని మరలా బ్రతికిస్తాడు. ఎందుకంటే మృతతుల్యమైన శారా గర్భములోనే ఈ కొడుకు పుట్టాడు. స్త్రీ ధర్మము నిలిచిపోయింది శారాకి, కొడుకును కనే అవకాశమే లేదు. ఋతుక్రమాలు ఆగిపోయాయి, ఆమె గర్భములు అండం విడుదలయ్యే అవకాశం లేదు. అటువంటి దశలో, ఆ చచ్చిన స్థితిలో ఉన్న ఆమె గర్భములో దేవుడు ఇస్సాకును పుట్టించాడు. ఇప్పుడు ఇస్సాకు చనిపోతే మళ్ళీ బ్రతికించడ? ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాముది! ఇదంతా అబ్రహాము నమ్మాడు. కాబట్టి నానా బలి పశువు ఏది అంటే యెహోవా ఇరే అన్నాడట అబ్రహాము. ప్రయత్నాలు హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే యెహోవాయే చూచుకొనును నాయన అన్నాడట. బలి పశువు లేదు కదా, ఎట్లా అంటే దేవుడు చూసుకుంటాడు. నిజంగానే దేవుడు చూసుకున్నాడా లేదా? ఆ రోజు ఆఖరి క్షణంలో ఇస్సాకు మీద కత్తి పడబోయే టైంలో దేవుడు అబ్రహామును పిలిచాడు ఆకాశముల నుంచి. అబ్రహాము ఆ చిన్నవాని మీద చెయ్యి వేయద్దు. ది
దీన్ని బట్టి ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావని, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావని, నీ కొడుకు కంటే దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నావని నాకు అర్థమైంది అబ్రహాం అని దేవుడు చెప్పి ఆ చిన్నవాణ్ణి మీద చేయి తీసేయి, అతన్ని బలిగా అర్పించుతానన్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడి మాట పలికాడో అప్పటిదాకా కనిపించని ఒక అందమైన దృశ్యం అబ్రహాం కనిపించింది. పొదలలో చిక్కుకున్న ఒక పొట్టేలు, వెంటనే ఇస్సాకుని కట్లు విప్పి నుంచోబెట్టాడు. అదుగో బలి పశువు అక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా ఈరే అన్నాడు కదండి అబ్రహాము, యెహోవా చూసుకుంటాడని దేవుడే చూసుకున్నాడు. దేవుడే బలి పశువును పంపించాడు. ఈరోజు ఈ వాక్యం ముగిస్తుండగా మీరందరూ ఈ మాటను మీ మనసులో పెట్టుకోండి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయపడే వాళ్ళు ఎవరూ లేనప్పుడు యెహోవా ఈరే అని చెప్పడం అలవాటు చేసుకోండి. అంటే యెహోవాయే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా అని అంటే, ఎట్లా మన పరిస్థితి ఏంటి, మనకు ఎవరు సహాయం చేస్తారంటే యెహోవా ఈరే. నా పిల్లలకి ఇది అలవాటు చేశాను, డాడీ ఇప్పుడు ఎలా డాడీ అంటే, నాన్న ప్రార్థించండి, దేవుడే పంపిస్తాడు, దేవుడే చూసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. దేవుని మీద ఆశ పెట్టుకుందాం, ఏమండి, దేవుని మీద ఆధారపడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవునికి భయపడదాం, దేవుని నమ్ముదాం, దేవుని సంతోష పెడదాం, దేవుని చిత్తం అంతా జరిగిద్దాం. ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆశ పెట్టుకుని ప్రార్థించి ఆయన నుండి పొందుకుందాం. ఈ వాక్యం వలన మీరు దీవించబడితే మీరు కూడా పరిచర్యకు దీవెనగా ఉండండి. అందరూ దీవించబడండి, తిరిగి దీవెనగా ఉండండి, మేలు పొందండి, తిరిగి మేలు చేయండి. మీరు బలపడండి, తిరిగి పరిచర్యను బలపరచండి. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడైన దేవుడు నాకు మీకు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండ.